प्राण स्ने नव्या नी पेर नव्य का नीवी पात चिंता पचड़ी भावाले पोदे लेचि गुड़ चुट रौंस सारी अदेने प्रदक्षिण जॉगिंग प्रदक्षिणा आरोग्य पुण्यम आईना पात चिंता पचड़ रुचि नीके ओम नमो व्रतपदये नमो गणपतये नमो प्रमदपदये नमस्ते अस्तु नमोतराय एगुल्लो चूसिना मग पूजारुले उंटारु आड पूजारुले एंदुकु उंटारु ए आडवाडु पूजचेयडानिकि पनिकि रारा नोर मुस्का एकदंडं चतुरस्तं वासमंगुं सदारिणं तर्वात तर्वात एमुंदि मुंदु चूपुलु कलिसायि तर्वात चेतुलु कलिसायि ఆ తర్వాత పదవులు కలిసాయి అసలు ఎంతకీ మనసులు కలిసాయా కలవకపోతే ఎలా ప్రేమించుకుంటామే రాజా నేను సినిమా హాల్లో కలిసాం తొలి చూపులోనే ప్రేమించుకున్నాం మా ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు కూడా ఒకటే నేను కాల్గెట్ టూత్ పేస్ట్ వాడతాను రాజా కూడా కాల్గెట్ టూత్ పేస్టే వాడతాడు నా ఫేవరెట్ హీరో అమితాబ్ బచ్చన్ రాజా ఫేవరెట్ హీరో కూడా అమితాబ్ బచ్చనే నాకు టెన్నిస్ ఆడటం అంటే ఇష్టం నా రాజాకి టెన్నిస్ చూడటం అంటే ఇష్టం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వాళ్ళ త్వరగా ఇంటికి వెళ్ళాలి ఏ ఇంటికి వెళ్లి చేయాల్సిన రాజకార్యాలు ఏమున్నాయి ఇవాళ్ళని చూసుకోవడానికి పెళ్ళివారు వస్తున్నారు వావ్ ఇంత ఆలస్యం చెప్పడానికి ఆల్ ది బెస్ట్ అమ్మాయిని చూసుకోవడానికి తిరుపతి సంబంధం వాళ్ళు వస్తావన్నారు ఇంకా రాలేదే విడి చెప్పమా వస్తూ ఉంటారు వస్తుంటారా ఎందుకు చెవిటి మావకు వస్తుంటారు కాదు వస్తూ ఉంటారు వస్తూ ఉంటారు నమస్కారం బావగారు రండి 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 అబ్బబ్బ యాదో బస్సు ప్రయాణం కాదు గాని ఒళ్ళు హోనమైపోయింది అంటే నమ్మండి అసలు అద్దె కారులోనే వద్దాం అనుకున్నాం అనవసరంగా మీకు కర్చేంది కాని బస్సులో వచ్చాం ఆహాహాహా ఇప్పుడు మీరు పాడిన పద్యం ఉంది చూశారు అద్భుతంగా ఉంది
ఏమండిప్పుడు పద్యం పడనా తమరు మరోలా అనుకోకండి వారికి పుట్టెడు చెవుడు తౌడా గుర్రం దాణా గురించి మనకెందుకు వారు చూసుంటారు మీరు రండి అవును అబ్బాయి గారు ఎక్కడ అడుగో రే రారా ఇంకా ఆలస్యం దానికి అమ్మాయిని పిలిపించండి అంతే అంతే రోజులు అలా ఉన్నాయి మనం ఏం చేయగలం అమ్మాయిని చూపించమంటున్నారు అమ్మాయిని పిలిపించమంటున్నారు అలాగే తీసుకొస్తాను చిత్ర అమ్మాయిని తీసురా అమ్మా అలాగే బాబాయ్ పద వస్తాంది ఏంటి అన్ని ప్లేన్ కర్టెన్స్ వేశారు కాస్త డిజైన్ ఉంటే బాగుంటదేమో అంటే ఏంటి నీ ఉద్దేశం అతనికి ప్లేన్ గా ఉంటే ఇష్టం లేదని నువ్వు డిజైన్ చీర కట్టుకుంటావా నీకంటూ ఇష్టం లేదా ఇలాగే ఆడవాళ్ళంతా మగాళ్ళు నెత్తికి ఎక్కించుకుంటున్నారు నీ మొహానికి దోసగింజ పొట్టు కన్నా గుండ్రం పొట్టు అయితే చాలా అందంగా ఉండేది ఇంకే ఆ పొట్టు కూడా తీసేయి అతనికి ఇష్టమైన గుండ్రని పొట్టు పెట్టుకో కట్టు పొట్టు కూడా మగాళ్ళ ఇష్ట ప్రకారం చేయబట్టే రామ్మ ఏంటి కింద కూర్చున్నా కూర్చుని కూర్చో ఏదో తప్పు చేసినట్టు తలదించుకుంటావంటి తలెత్తు పేరేమిటి నవ్య అమ్మాయి నాకు నచ్చింది నాకు నచ్చిందా ఇంకా అమ్మాయి లోపలే తీసుకెళ్ళండి బావగారు ఊరికెళ్ళాక ఉత్తరం రాస్తామన్న అంచే వ్యవహారం నాకు ఇష్టం లేదు మీ అమ్మాయి మాకు నచ్చింది వాళ్ళకి నచ్చితే సరిపోయిందా నీకు నచ్చదా అమ్మాయి వాళ్ళకి నచ్చిందట అమ్మాయి వచ్చింది కదయ్యా అయ్య బాబు వచ్చింది కాదు అమ్మాయి వాళ్ళకి నచ్చిందట చాలా సంతోషం బావగారు ఇప్పుడు వాళ్ళ అమ్మే బతికుంటే ఎంత ఆనందించేదో సంబంధం ఖాయం చేసుకొచ్చారా కట్నాలు కానుకలు సరిగ్గా మాట్లాడారా పెళ్లి కూతురింట్లో పని మనిషిని చూసి పెళ్లి కూతురు అనుకుని పొరపాటు పడతానేమో గాని అమ్మమ్మ ఇలాంటి విషయాల్లో తప్పు చేస్తానా కట్నం ఎంత మాట్లాడారు 70,000 ఇంతకీ లాంఛనాల సంగతి ఏమిటి నీకు 3,000 రూపాయలు ఖరీదు చేసే పట్టు చీర నాన్నకి 2,000 రూపాయలకు బట్టలు పెళ్లి కొడుకుకి అంటే నాకు అదే లేరా నాకు 6 జతల బట్టలు పెళ్లికొచ్చిన మన బంధువులందరికీ బట్టలు పెట్టాలన్నాం పెడతామన్నారు 100 తులాల వెండి కంచం 100 తులాల వెండి పళ్ళెం ఇవ్వాలన్నాం ఇస్తామన్నారు పెళ్ళయ్యాక అలుగుతాను అలక పంపు మీద స్కూటర్ అడుగుతాను ఇవ్వాలన్నాం నా బాబే ఏమన్నారు ఇస్తామన్నారు ఆడపడుచు లాంచనం కింద అక్కయ్యకి 5,000 రూపాయలు క్యాష్ ఇవ్వాలన్నాం ఇస్తా ఉన్నారు మన రాను పోను ఖర్చులన్నీ వాళ్లే భరించాలన్నాం భరిస్తా ఉన్నారు అడిగినవన్నీ ఒప్పుకున్నారన్నమాట అయితే ఇది చాలా మంచి సంబంధం ఇందాకటి నుంచి చూస్తున్నాను పెళ్లి కూతురు ఎట్ట ఉందో అడుగుతారేమోనని మీరు అడగను లేదు వాళ్ళు చెప్పను లేదు బాబుగారు పెళ్లి కూతురు ఎట్ట ఉంది ఎట్ట ఉంటే ఏంటి పిచ్చి మహమ్మ కొరుక్కు తిట్టావా బాగా చెప్పావు పిన్నిగారు ఎవరు నమస్కారం నా పేరు మీనాక్షి ఈ కాలనీ కొత్తగా వచ్చాం లోపలికి రండి మీరు ఇంటి ఇల్లల్లా ఉన్నారు ఈ అమ్మాయి మీ ఇంటి పని మనిషిలా ఉంది ఈయనెవరు మీ టప్పంగుత్తా ఏంటి టప్పంగుత్తా అవును టప్పంగుత్తు లేదు తాళంగుత్తు లేదు నేను ఆవిడకి మొగుడిని ఇల్లన్నాక కప్పు ఉంటుంది ఇల్లన్నాక మొగుడు ఉంటాడు పెద్ద గొప్ప ఏంటి ఇదవుతరా బాబు పెద్ద టప్పంగుత్తులా ఉంది లోపలికి రండి పిన్నిగారు ఓసారి మీ దువ్వాన్ ఇస్తారా తలదూకని ఇచ్చేస్తాను ఏ మీ ఇంట్లో దువ్విన్ లేదా ఉంది కానీ దాని పళ్ళు ఏమండి దీపిక వచ్చింది దీపిక ఎవరు మా పెద్దమ్మాయి అత్తారింటి నుంచి వస్తుంది దీపిక అమ్మా దీపిక అమ్మా నా తల్లి ఇదేంటి ఒక ఉత్తర ముక్క అయినా రాయకుండా అమాంతంగా ఇలా వచ్చేసా నాళ్ళైందమ్మా నిన్ను చూసి పాపం చాలా కాలం తర్వాత పుట్టింటికి వచ్చినట్టుంది అవును పాపం ఆవిడ గారి సంవత్సరానికి 2-2 సార్లు పుట్టింటికి వస్తుంది కాకపోతే వచ్చినప్పుడల్లా 6 నెలలు మకాం వేసేస్తుంది అలా చూస్తూ నిలబడతావంటే పెట్టి లోపలికి తీసుకెళ్ళు ఏమా అల్లుడు గారు పిల్లలు కులాసగా ఉన్నారా అంతా బాగానే ఉన్నారు కానీ తమ్ముడికి ఏదైనా సంబంధం కుదిరిందా కుదిరింది దుర్గ సముద్ర సంబంధం అయితే నేను పెళ్ళాయి కళ్ళొచ్చు అనమాట ఈవిడెవరమ్మా ఎదురింట్లో కొత్తగా వచ్చాం ఏమండి మరి దువ్వన మా దువ్వెన కూడా పళ్ళిరిగిపోయాయమ్మా మీనాక్షి మీనాక్షి హని నేను ఇక్కడ ఉన్నాను అయినా మాట అపగుద్ది నువ్వు పదవే లోపలికి అరువు కేసు ఏమండి వాళ్ళ ఇంట్లో దువ్వన లేదంట అలా వెళ్ళి వాళ్ళ ఇంట్లో దువ్వెన వీళ్ళింట్లో పౌడరు వాళ్ళ ఇంట్లో నూనె అన్ని పట్టుకొచ్చేస్తానే మీనాక్షి
అరువు సొమ్ము బరువు చేయటన్నారే అవన్నీ మనమే కొనుక్కుందామే నా మాట వినవే తపాంగుత్తి ఇంతకీ నువ్వేమంటావురా చెప్పాను కదండి నేను నలుపు నా పెళ్ళవ నలుపు మా ఇద్దరికి పుట్టే బిడ్డ కూడా నల్ల రంగులోనే పుట్టాలి కానీ ఇలా దోసపండు రంగులో ఎలా పుడతారండి ఇదేదో తప్పుదారి దొక్కింది కానీ మా ఇద్దరికి ఎడాకులు ఇప్పించండి నువ్వేమంటావే నువ్వు కాలు సత్యపమనకంగా నాకే పాపం తెలియదు బాబు నేనే తప్పు చేయలేదు అని నువ్వంటున్నావు నీ మొగుడు చెప్పింది కూడా సబబుగానే ఉంది కదా నువ్వు నలుపు నీ మొగుడు నలుపు బిడ్డ దోసపండు రంగులోనే పుట్టాడు తవర్ కూడా అట్ట అంటే ఎట్ట బాబు నాకే పాపం తెలియదు నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేనే తప్పు చేయలేదు బాబు వాడేమో నిన్ను అనుమానిస్తున్నాడు నువ్వేమో ప్రమాణం చేస్తున్నావు మీ తగువెట తీర్చాలో మాకు అర్థం కావడం లేదు నేను తీరుస్తాను తమరగారండి చలం వెంకటాచలం వీర విజయ భాస్కర లక్ష్మీ వరప్రసాద వెంకటాచలం తగు తీర్చడం కావాలి కానీ ఎవరు తీర్చితే అయ్యా ఉంది మీరే తీర్చండి చెప్పు నువ్వు నలుపు మీ భార్య నలుపు మీ ఇద్దరికీ పుట్టిన బిడ్డ దోసపండు రంగులో ఉంది ఇది నీ అనుమానం అవునండి ఇదేదో తప్పుడు పని చేసిందండి నేనే పాపం ఎరగను బాబు నేనే తప్పు చేయలేదు బాబు నా సంసారం మీరే నిలబెట్టారు నువ్వు నలుపు అవునండి నీ భార్య నలుపండి మీ ఇద్దరికీ పుట్టిన బిడ్డ దోసపండు రంగండి ఆహా నువ్వు నలుపండి నీ భార్య నలుపండి మీ ఇద్దరికీ పుట్టిన బిడ్డ దోసపండు రంగండి నువ్వు నలుపండి ఇది నోట్లో పడేసిన నలుపు నేను ఈలోగా ఆలోచిస్తూ ఉంటాను ఇప్పుడు చెప్పు నువ్వు నలుపండి నీ భార్య నలుపండి నోరు తెరు తెరు ఇదేంటయ్యా నీ నోరు ఎర్రగా ఉందేంటి తాంబూలం వేసుకుంటే నోరు ఎర్రగా ఉండకుండా ఎలా ఉంటుందండి అదేలాగయ్యా నువ్వు వేసుకున్న ఆకులు రంగు ఏంటి ఆకుపచ్చ రంగు సున్నం రంగు తెల్ల రంగు ఒక్క రంగు నల్ల రంగు అవును తెల్ల రంగు అయినా రావాలి ఆకుపచ్చ రంగు అయినా రావాలి నల్ల రంగు అయినా రావాలి నీ నోరు ఎర్ర రంగు ఎలా వచ్చిందయ్యా నిజమేనండి ఎలా వచ్చిందండి ఎలా వచ్చిందే నల్లవాళ్ళు ఇద్దరికి తెల్ల బిడ్డ పుట్టినట్టు జాంగ్రీ 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 నల్లవాళ్ళకి నల్ల బిడ్డే పుట్టాలని ఎక్కడ రూల్ లేదు పిచ్చి పిచ్చి అనుమానాలు మానేసి నీ భార్యని తీసుకుని సుఖంగా కాపరిచ్చే ఓకే హాయ్ నా కాపురు నిలబెట్టారు మీరు జన్మ జన్మలకి తీర్చుకోలేనండి అయ్యా వెళ్ళు బిడ్డను ఎత్తుకో హరిచంద్రరావు చూడు పొద్దున పిల్లలకి చాక్లెట్ అడిగినా వచ్చాయా వచ్చాయండి ఓ పావుకులే బాబు శలం బాబు గారు అన్యాయం జరిగిపోయిందండి బాబు ఏం జరిగింది పురుషోత్తం గారి బట్టల కొట్లో మొన్న సీర కొన్నానండి నిన్న కట్టుకున్నానండి ఇవాళ తడిపానండి సీర ఇలా సిరిపోయిందండి ఈ సీర తీసుకుని డబ్బిచ్చేయమంటే ఇవ్వనంటున్నాడండి పోనీ ఈ సీర తీసేసుకుని ఇంకో సీరమంటే అది కుదరదంటున్నాడండి అయినా నీ డబ్బు నా డబ్బు అనే చండాల బుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా నీ దగ్గర నుంచే నువ్వేగా చెప్పావు నీ కట్నం డబ్బులో ఒక పైసా కూడా నీ బాబుకి ఇవ్వలేదని మా బాబుకి ఇవ్వలేదంటే ఆడు పెద్ద తిప్పిరి నా కొడుకు మా బాబు అంతేలే అవును అదేదో బేరమాసం తర్వాత ఏం కావాలండి న్యాయం అండి ఏం లేదు ఈవిడ గారు మనం ఈ కొట్లో చేరకొన్నారు ఒక్క ఉతుకు పడేసరికి దీని బతుకు ఇదిగో ఇలా అయిపోయింది చూడండి ఈ చీరకి కొత్త చీర వాపసైనా ఇవ్వండి లేదా డబ్బులైనా వాపస్ ఇవ్వండి చూడమ్మా నీకోసారి చెప్పానా మళ్ళీ ఈయన తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏంటి చూడండి ప్రతి అడ్డమైనడికి సమాధానం చెప్పవలసిన పూచి నాకు లేదు చీర తిరిగిపోతే నాకేంటే సంబంధం చీర నేను తయారు చేసానా నేను వాపస్ తీసుకోను తొందరపడకండి ఆలోచించి చెప్పండి చెప్పాను కదండి వాపస్ తీసుకోనని కుదరదా 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 కుదరదు అంటే ఎలా కుదరగొట్టాలో నాకు బాగా తెలుసు పదమ్మా ఓహో బెదిరిస్తున్నావా ఎల్లెల్ ఎలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాం అమ్మా తల్లి చీర కొనడానికి పెడుతున్నారా ఈ కొట్లో కొనండి తల్లి కొనండి కొనబోయే ముందు ఒక్కసారి ఆ సీతమ్మ వారిని చూడండి తల్లి ఇదే కొట్లో అదే సీతమ్మ వారు ఇదే చీర మొన్న కొంది ఇదిగో బిల్లు ఒకే ఒక ఉతుకు తెల్లారేసరికి దీని బతుకు ఇలా అయిపోయింది ఇది చూసిన తర్వాత కూడా కొంటారా అమ్మో ఈ కొట్లో మేం కొనం బాబు గోయిందో గోయిందా అమ్మో పెద్ద బేరం పోయింది అమ్మా తల్లి ఇటు దయచేయండి చీర కొనడానికి పెడుతున్నారా అమ్మా ఈ కొట్లోనేనా మీ ఆయనతో చెప్పొచ్చారా ఏం లేదు పాపం ఆ మహాతల్లి మొగుడితో చెప్పకుండా ఈ కొట్లోనే ఈ చీర కొంది ఒకే ఉతుకు దాని బతుకు ఇలాగైంది ఆవిడ బతుకు అలాగైంది మరి మీ బతుకులు ఏమవుతాయో తల్లో గోయిందో
ఇలా అయితే షాప్ ఎవరు రారు దివాలా తీయాల్సిందే ఆ చీర మార్చి ఇచ్చేచ్చుగా ఇచ్చేద్దాం ఈ డబ్బా షాపులో చీరలు ఆడబడుతున్నారు మీరు ఈ పద్ధతిలో దెబ్బ కొడతారని తెలియక చీర వాపస్ ఇవ్వనన్నాను పొరపాటైపోయింది వేరే చీర ఇస్తాను ఈ చీర ఇచ్చేయండి అది ఈ టైప్ అవునండి అమ్మే అది వేరే టైప్ అండి ఈ బుద్ధి ముందే ఉండుంటే రెండు పేరాలు పోయింటే కాదు కదా అవునండి జాంగ్రి ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకు అమ్మా అయ్యా సీతమ్మ తల్లి రా వాడు వేరే చీర ఇస్తానంటున్నాడు అది తీసుకెళ్ళు అలాగేనండి బాబు ఇక్కడే ఉతికి తీసుకెళ్ళు దేహ దారుడ్యానికి మేధా సంపత్తికి బోర్నవిటానే వాడండి అలసట చెందిన బిడ్డలు ఈ బోర్నవిటాతో సంతృప్తి చెందుతారు థాంక్యూ డాడీ చూడు సరిపోయిందా సరిపోలేదు డాడీ చూడు ఓకే చిత్ర చిత్ర ఆగవే ఆగు ఏంటి అంత హుషారుగా ఉన్నా అబ్బా ఏం లేదు లేవే ఏ నీకు శుభవార్త చెప్పాలి అబ్బా త్వరగా చెప్పవే నేను నీకు శుభవార్త చెప్పాలి నథింగ్ నువ్వే ముందు చెప్పు నువ్వే చెప్పు నువ్వే ముందు చెప్పాలి పోని లేవే నేనే చెప్తాను నా పెళ్ళికి ముహూర్తం పెట్టారు ఇది ఎప్పుడు మార్చి 30న మై గాడ్ నా పెళ్ళి మార్చి 30నే రిజిస్టర్ ఆఫీస్ లో అయ్యో ఇప్పుడు ఎలాగే ఏమే నీ పెళ్ళి ముహూర్తం మార్చుకోవే ఎలా మార్చుకోని ఒకసారి రిజిస్టర్ ఆఫీస్ లో డేట్ ఇస్తే మరోసారి డేట్ ఇవ్వడానికి టైం పడుతుంది అంతవరకు నా రాజాని విడిచి నేను ఉండలేను మరి నీ పెళ్లి డేట్ మార్చుకో అబ్బా రిజిస్టర్ ఆఫీస్ లో పెట్టిన ముహూర్తమే మార్చకపోతే పెద్దలు పెట్టిన ముహూర్తం ఎలా మారుస్తారే సో నా పెళ్ళికి నువ్వు రావట్లేదు నీ పెళ్ళికి నేను రావట్లేదు అదేనే దిగులుగా ఉంది దిగులు ఎందుకే పిచ్చి మహమ్మ ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తానికి జరుగుతున్నందుకు సంతోషిద్దాం
संबंध कुदरी अबाई चुनाव అబ్బాయి ఏం చదువుకున్నాడు ఆ బీఏ పాస్ అయ్యాడు తిరుపతి వాడే నువ్వు పెళ్ళికి తప్పకుండా రావాలి సాక్షి సంతకాలు చేయండి Wish you happy married life. Thank you, sir. Nee kuda namma. Thank you, sir. Wish you happy married life. Chitra. Chitra. Hey, Chitra. Ra. Don't disturb yaar. Ila pustakam chadukuntu tollaatri evaru waste cheskodu. Just wait. Finish ayipochindi. Ee loga nene finish ayyatunnanu. Come on, darling. Are? చెప్తుంటా నీ కాదు వారే వా శృంగార దేవతలా ఉన్నావు నేను డిజైన్ చీర కట్టుకుంటాను అన్నాను కానీ తెల్ల చీర కట్టుకోవడం సంప్రదాయమట ఇట్స్ ఆల్ రైట్ బొట్టు కూడా కళ్యాణ బొట్టే పెట్టుకోవాలట అందుకని చూడు నీ చీర బొట్టు నచ్చకపోయినా నువ్వు సంజాయిషి చెప్పుకోవడం నాకు బాగా నచ్చింది రా కూర్చో ఆ బై ది వే ఇప్పుడు మనం కొన్ని బిజినెస్ వ్యవహారాలు మాట్లాడుకోవాలి బిజినెస్ అంటే మా వ్యాపారం గురించి కాదు మన ఇద్దరం భాగస్తులుగా జీవితంలో బిజినెస్ చేయబోతున్నాంగా అర్థం కలదా పెళ్ళి అనేది ఒక కాంట్రాక్ట్ ఈ వ్యాపారంలో నువ్వు పొందే లాభం నీ ఐదోతనం జీవితాంతం నీ పోషణ నేను పొందే లాభం నీ ఆడతనం జీవితాంతం నీ సేవలు మనిద్దరం జాయింట్ గా పొందే లాభం మనకు పుట్టబోయే పిల్లలు ఆడపిల్ల పుడితే వ్యాపారంలో నష్టం వచ్చినట్టు మగ పిల్లడు పుడితే లాభం వచ్చినట్టు నాకు తెలిసింది పెళ్ళి అంటే జన్మ జన్మల బంధం పెళ్ళికి ముందు స్త్రీ పురుషులు అరసున్నాల లాంటి వాళ్ళట రెండు అరసున్నాలు కలిస్తే సంపూర్ణత్వం వస్తుందట మా బామ్మ చెప్పింది అర్ధనారీశ్వర తత్వం కూడా అదేనట తుడిచేయి అలాంటి పాత చెత్త తుక్కు భావాలని ఈ రోజుతో తుడిచేయి బై ది వే నీ వయసు ఎంత 20 ఏళ్ళు కాదు 20 గంటలు ఐ మీన్ నా భార్యగా నీ వయసు 20 గంటలు 20 ఏళ్ళు మీ నాన్న కూతురుగా నీకు కొన్ని అలవాట్లు అభిప్రాయాలు ఉండుండొచ్చు మర్చిపో అన్ని మర్చిపో ఇప్పుడు నా భార్యగా నా అలవాట్లు నా అభిప్రాయాల ప్రకారం నువ్వు నడుచుకోవాలి నాకు ఇది అలవాటు లేదండి నా అభిప్రాయాలు ఇవ్వండి అని ఎప్పుడు అనకూడదు అర్థమైందా
అన్నట్టు మర్చిపోయాను. ఈ బంగారు నాణం నీ కొంగు కట్టమన్నారు. ఎందుకు? సంప్రదాయమా? సంప్రదాయమా గాడిది గుడ్డ? నీ అందాన్ని కన్యత్వాన్ని నాకు సమర్పిస్తున్నావుగా, అందుకు ప్రతిఫలం. ఏటా చూపు. ఓ, నేను నిన్ను వేసతో పోలుస్తున్నానన్నా? నో నో నో, పొరపడపడ్డా. నేను అప్పుడే చెప్పానుగా, మనిద్దరం జీవితం అనే బిజినెస్ చేయబోతున్నామని. నీ పెట్టుబడి అందం, నా పెట్టుబడి బంగారం. ఆ తర్వాత అంటావా నువ్వు నన్ను సుఖపెడుతుంటావు, నేను నిన్ను పోషిస్తుంటాను, దీనికి దానికి చెల్లు. నేను మీ భార్యని, మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను. మీరు గీచిన గీటు దాటను. దయచేసి నన్ను మీ జీవిత భాగస్వామిగా చూడండి, కానీ మీ వ్యాపారంలో భాగస్వామిగా మాత్రం చూడకండి. ప్రతిఫలం ఆశించని పార్ట్నర్ అయితే నాకే. మగవాళ్ళు సిగ్గుపడినప్పుడు ఆడదెందుకు సిగ్గుపడాలి? నీతో వాదించడం నా వల్ల కాదు. అయితే ఓ పని చెయ్యి, నా పెదవులు నీ పెదవులతో మూసేసి నన్ను మాట్లాడకుండా చెయ్యి. కోడిగుడ్డు పులుసు, ఈ పులుసులు తప్ప మీకు గుత్తం కావంటాం రాదా? రాదా అని అడక్కరా, నాకు చాలా బాధేస్తుంది. చెప్పరా, నీకేం కావాలో చెప్పరా, వండి పెడతాను. గుత్తంకాయ వండి పెట్టమంటావా? అరగంట టైం ఇవ్వండి, ఈలోగా మీరు చదువుతూ కూర్చోండి, తర్వాత ఇదే పెద్ద బ్రహ్మ విద్య. నారాయణమ్మా, నారాయణమ్మా, తల్లి నువ్వే కాపాడుతున్నావు ప్రతిరోజు. వంకాయ గుత్తి, వంకాయ పులుసు, వంకాయ గుత్తంకాయ. ఇది నారాయణమ్మా, ఏంటి నీకు కూడా నా అలాగే గుత్తంకాయ రాదా? అయ్యో, గుత్తంకాయ ఉండకపోతే ఇళ్ళ దగ్గర నేను జాంగ్రీ అయిపోతానే. మీనాక్షమ్మా రండి గారు, కూర్చోండి. ఏమిటి జాంగ్రీ ఎక్కడ? పక్కింటి అయిన సినిమా తీసుకెళ్తాన్నారు, తీసుకెళ్ళమన్నాను. పన్నీ తోటలే. ఏం లేదమ్మా, టీవీలోను తెలుగు మహిళ తెలగపిండి ఒడియాలు, గృహలక్ష్మి గోంగూర పచ్చడి అనే వంట వార్పుల మీద కొత్తగా కార్యక్రమాలు పెట్టాలని టీవీ డైరెక్టర్ నా ఫ్రెండ్లే. గురు, నీకు తెలిసిన మహావంట మహిళ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎవరన్నా ఉన్నారా? ఎవరో ఎందుకనే గారు, నేనున్నానుగా. మా ఇంట్లో టీవీ ఉన్న దగ్గర నుంచి నేను టీవీలో కనిపించాలని నాకు చాలా ఆశగా ఉంది. అలా చూస్తున్నారు? ఏం లేదు, మన సినిమా స్కోప్ సైజ్ కదా, టీవీలో పడుతుందా లేదా అని. పర్వాలేదులేమ్మా, వాడు ఎడ్జస్ట్ చేసుకుంటాడులే. కాకపోతే టీవీ ప్రేక్షకులకి తత్తర్పిత్తర్ లేకుండా చెప్పాలి నీ వల్ల అవుతుందా అని. ఎందుకు అవుతానయ్య గారు? అవుతుందా? ఓ పని చేద్దాం, ఓ రిహార్సల్ చూద్దాం. ఇదిగో ఇది టీవీ మైక్ అనుకో, ఇది మైక్ అనుకో, నేను ఇంటర్వ్యూ చేస్తా. ఇది టీవీ కెమెరా. మీనాక్షమ్మ గారు నమస్కారం. నమస్కారం. మీకు గుత్తంకాయ కూర ఉండడం తెలుసా? తెలుసు. మీనాక్షమ్మ గారు నమస్కారం. మీరు గుత్తి వంకాయ కూర వండడంలో అనుభవజ్ఞులని మేము తెలుసుకున్నాం. మీ గుత్తి వంకాయ కూర తినాలని అర్జెంటుగా ఎదురు చూస్తున్న మా టీవీ ప్రేక్షకుల కోసం మీరు సవిస్తరంగా వివరిస్తారా? మొదట నవనవలాడే వంకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వాటిలో మసాలా పెట్టుకోవడానికి వీలుగా నిలువుగా కోసి పెట్టుకోవాలి. సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాని వంకాయలో కూర్చాలి. మూకిడిలో నూనె పోసి అందులో వంకాయలు వేసి వేపాలి. అది మీరు చెప్తారండి, అది మేం చెప్పాలి? చేసింది నేను రే. తినేది మేం కదా. సరే తినండి.
ఇదిగో మొత్తం గుత్తు వంకాయ తినాలి అర్థమైందా అసలు వంకాయ మీద వంకాయ వంకాయ మీద వంకాయ అలాగే డాడీ ఆ ఆ ఇందులో ఉప్పే లేదా డాడీ గుత్తంకాయ కూర పప్పు వచ్చింది డాడీ ఇది పప్పు గుత్తంకాయ కూర అనిగారు ఇందాక ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూ రిహార్సల్లో గుత్తు వంకాయ కూరలో ఉప్పుకు బదులు పప్పు అని చెప్పాను ఏం పర్లేదు కదా డాడీ డాడీ నానా రిక్షాలకు డబ్బులు ఇచ్చి పంపించు నేను ఇవ్వడమేంట్రా బాబు నీ పెళ్ళికి మేము వచ్చాం కాబట్టి నువ్వే ఇవ్వాలి నానా నువ్వు ఆడపెళ్లి వారి దగ్గర బస్ ఛార్జీలతో పాటు రిక్షా ఖర్చులు కూడా తీసుకున్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా మర్యాదగా రిక్షాలకు డబ్బులు ఇచ్చే లేకపోతే గొడవలు జరిగిపోతాయి మన విజయ్ పెళ్ళికి అయినటువంటి ఖర్చులు మంగళసూత్రం చేయించడానికి మన వాళ్ళకి బట్టలు పెట్టడానికి శుభలేఖలు అచ్చు వేయించడానికి మొత్తం అయిన ఖర్చు 6500 రూపాయలు అన్నట్టు మర్చిపోయిన సన్నాయి మేడం వాళ్ళకి 2000 రూపాయలు ఆ తర్వాత సన్నాయి మేడం వాళ్ళకి 2000 రూపాయలు మనం మాట్లాడింది 1100 పదార్లగా పెళ్ళికి వెళ్ళే ముందు వాళ్ళు రేట్ పెంచేశారు వాళ్ళు పెంచేశారా నువ్వు నొక్కేశావా ఆ అంటే నేను కమిషన్ కొట్టానంటావా కావాలంటే ఇదిగో రసీదు చూడు సర్లే కానీ మిగతా లెక్కలు చెప్పు ఆ ఇకపోతే వెండి చెంబు వెండి కంచం తూకం వేయించాను వాళ్ళు మనతో చెప్పిన దాని మీద 4 తులాలు తక్కువ అయ్యో 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 ఎంత మోసం అందుకే నేను అప్పుడే చెప్పాను పెళ్లి పందిట్లోనే తూకం వేసి తీసుకోండి అని నా మాట ఒక్కళ్ళు విన్నారు కాదు ఇందులో మోసమే ఉందండి వెండి బంగారు వస్తువులు చేయించుకునేటప్పుడు 100 అంటే 100 తులాలు చేరు కదా కాస్త అటు ఇటు అవుతాయి ఇక మోయ్ ఆ సంగతి మాకు తెలుసు ఏ మీ వాళ్ళని వెనకేసుకొస్తున్నావా వెంటనే 4 తులాలు సరిపడా డబ్బు పంపించమని మీ నాన్న కుతరరాయ్ చదివింపుల ద్వారా వచ్చింది 5230 రూపాయలు వెళ్ళి పీటల మీద ఉన్నా నేను లెక్క పెడుతూనే ఉన్నాను చదివింపుల మీద వచ్చింది 6230 రూపాయలు అంటే నేను కమిషన్ కొట్టనట్టా నీకు బుద్ధి ఉంది కాబట్టి అన్నా నోటికొచ్చినట్టు మాట్లాడుకో ఆడపడుచు లాంఛనంగా వచ్చింది 5000 రూపాయలు నీకు 500 చాలు నా పేరుకి 5000 అసలు చేసి ముష్టి 500 లకిస్తావా మీకు పోతే కట్నం కింద వచ్చిన 70000 రూపాయలు తాలూకు లెక్క ఆ డబ్బుతో నీకు సంబంధం లేదు ఆ డబ్బుతో మాకు సంబంధం లేదంటావే అమ్మా నాన్న పెళ్ళి నాది పెళ్ళం నాది ఆ పెళ్ళం బరువు బాధ్యతలు కూడా నావి కాబట్టి కట్నం డబ్బులు కూడా నావే ఇందులో మీకేం సంబంధం లేదు దట్స్ ఆల్ మరో ముఖ్యమైన విషయం ఈ క్షణం నుంచి నేను నవ్య విడిగా ఉంటాం అంటే ఏమట్రా విడిపోతానంటావా విడిపో కాకపోతే మీ వంట మీది మా వంట మాది మీ ఖర్చులు మీవి మా ఖర్చులు మావి మేము పైన ఉంటాం మీరు కింద ఉండండి ఇప్పుడు విడిపోవాల్సినంత అవసరం ఏమొచ్చిందిరా చూడమ్మా ఇప్పుడు నాకు కూడా బాధ్యతలు పెరిగాయి నా పిల్లల గురించి ఇప్పటి నుంచి నేను జాగృత పడాలగా అబ్బా అదిగాక ఇంటి మీద పడే అస్తమానం వేసేవాళ్ళు పోషించడం నావల కాదు నవ్య పద నీకే చెప్పేది పద చంద్రిక సామాన్లని పైకి తీసుకురా హనీ హనీ త్వరగా ఎవడో డబ్బం గుద్దిగాడు నా చుట్టూ తిరుగుతున్నాడు త్వరగా కంగారు పడకండి నేను ఈ వీధి పోస్ట్ మ్యాన్ని అయితే నా చుట్టూ తిరగడం ఎందుకు నేను ఏమైనా పోస్ట్ డబ్బా అనుకున్నావా నాకు సైకిల్ ఎక్కడే కానీ దిగటం రాదండి ఏదైనా మోపు కోసం ఎదుగుతున్నాను అయ్యో పాపం నా భుజం మీద చేసి ఆ థ్యాంక్స్ అండి మావారు అంతే సైకిల్ దిగడమే కానీ ఎక్కడం రాదు రోజు నేను ఎక్కించాల్సిందే ఏమిటి ఇది ఎవరిద్దరు నా బదులు వీణి తెచ్చుకున్నామండి కొంప తీసి ఈ టపాంగుతి ఈ వీధికి పోస్ట్ మ్యాన్ ముందు ఇవ్వతారా ఏమయ్యా నాకు ఏదైనా ఉత్తరం ఉందా అందండి మరి మాకు పేరు పి హనుమంతరావు లేదండి ఏమండి ఏమండి ఇవాళ మాకు ఉత్తరం రాలేదట మీ ఉత్తరం ఒకసారి ఇస్తారా చదువుకుని ఇచ్చేస్తాను ఏమిటి ఉత్తరం చదివిస్తావా మా తల్లి ఉత్తరం చదివిస్తుందట ఇంకా నయం సిగరెట్ కాల్చిస్తాను అనలేదు పోనీ అదేనా ఇవ్వండి మా వారు కాల్చిచ్చేస్తారు మా నా తల్లి అమ్మాయి గారు ఇవాళ వంట చేయనండి
ఈ డబ్బు తీసుకో ఏంటి బాబు పెళ్లి బోనసా కాదు డిస్మిస్ ఇవాల నుంచి నువ్వు మా ఇంట్లో వంట చేయనక్కర్లేదు ఏం బాబు పెళ్లి చేసుకున్నానుగా ఓహో బార చేతి వంట తినాలనా కాదు పెళ్ళాం వచ్చిన తర్వాత కూడా నీకు డబ్బు ఇచ్చి వంట చేయించుకోవడం దండగని ఇంటి పనులైనా చేయమంటారా లేకపోతే వద్దంటారా అక్కర్లేదు పెళ్ళాం అంటే ఆల్ ఇన్ వన్ అంటే రేడియో టీవీ టేప్ రికార్డర్ అన్ని ఒకే దాంట్లో వచ్చినట్టు వెళ్ళాం కూడా అన్ని రకాల పనులు చేయాలి ఇక నువ్వు వెళ్ళొచ్చు అమ్మగారు బట్టలేస్తారా వెయ్యో ఇదిగో ఈ డబ్బు తీసుకో ఏంటి బాబు పెళ్ళినావా కాదు ఇవాల్టి నుంచి నువ్వు బట్టలు ఉతకాల్సిన పని లేదు అదేంటి బాబు పెళ్ళి ఎందుకు చేసుకున్నాను అనుకున్నావు ఏయ్ ఎక్కడికి పైకన శుభ్రం చేద్దామండి ఏం అక్కర్లేదు ఇదిగో పోయి నెల నువ్వు పనిచేసిన దానికి డబ్బులు మరి ఎప్పుడు రమ్మంటారండి ఇంకెప్పుడు రానక్కర్లేదు ఏం బాబు ఇదేమిటో తెలుసా కొబ్బరి చెట్టు ఆడదాన్ని అరటి చెట్టుతో పోలుస్తాను చాలా తప్పు ఆడది అందులో పెళ్ళాం కొబ్బరి చెట్టుతో సమానం కొబ్బరి చెట్టు వల్ల మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి కొబ్బరి నీళ్లు కొబ్బరి తాళ్ళు కొబ్బరి ఆకు ఇలా ఎన్నో అలాగే పెళ్ళాం వల్ల కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి పని మనిషిగా వంట మనిషిగా కాపలా మనిషిగా బట్టలుతికే మనిషిగా తోటిగా అబ్బో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ అవన్నీ నీకు అర్థం కావు మా నాన్నింటికి వెళ్ళి పైకాన కడుకో అంటే ఇంతకి మీరు తెచ్చుకుంది పెళ్ళాన్ని కాదన్నమాట మీరు పెళ్ళాన్ని తెచ్చుకున్నారేమో అనుకున్నా వెర్రి మోహన్ దాన్ని బుయ్ దించు చేయించు నేను ఇప్పుడు మీ పని మనిషిని కాను ఇదిగో ఈ చీపురు కూడా ఆ కొబ్బరి చెట్టు నుంచి వచ్చింది హలో రేవతి ఏం డాడీ మమ్మీకి ఫోన్ చేస్తున్నారా అవునరా రేపు ఫంక్షన్కి అమ్మలేదని బాధపడుతున్నారుగా మేము బాధపడలేదు డాడీ అలానే మీరే మమ్మల్ని బాధ పెడుతున్నారు ఇంకెప్పుడు ఫోన్ చేయకండి డాడీ మాకెవరూ అక్కర్లేదు డాడీ మీరే మా మమ్మీ మీరే మా డాడీ మీరే మాకు కావాలి మీరే మాకు కావాలి డాడీ చిత్రా చిత్రా హాయ్ డార్లింగ్ ఇక్కడ ఉన్నావా చిత్రా ఇన్నాళ్ళు హోటల్ తిని 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 విసిగెత్తిపోయా ఇవాళ నీ చేతి వంట తినబోతున్నాను ఆకలి దంచేస్తుంది వంటేం చేసావు అసలు వంటే చేయలేదు ఏమిటి నేనేమైనా వంట మనిషి అనుకున్నావా ఇద్దరం అలా సరదాగా ఏదైనా హోటల్కి వెళ్ళి భోంచేద్దాం పదా అది కాదు చిత్రా ఎప్పుడో అమ్మ బతుకున్నప్పుడు అమ్మండి పెట్టేది అమ్మ పోయినప్పటి నుంచి హోటల్ తిండే తింటున్నాను పెళ్ళైతే నీ చేతి వంట తినొచ్చని ఎంతో ఆశపడ్డాను ప్లీజ్ చిత్రా నువ్వు వండి పెడితే తినాలని ఎంతో ఆశగా ఉంది నథింగ్ డూయింగ్ నేను వంటే చేయను ఇప్పుడే కాదు ఎప్పుడు చేయను వంట పనులు ఇంటి పనులు చేయడానికి కాదు నేను నిన్ను పెళ్లి చేసుకుంది మొగుడికి అన్నం పెట్టడం అవమానంగా భావించేదాన్ని నిన్నే చూస్తున్నాను నువ్వు ఎలా అనుకున్నా సరే నాకు నష్టం లేదు పద హోటల్కి వెళ్దాం నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళు ఓకే నవ్య నవ్య వాట్ ఈస్ దిస్ వంట చేస్తున్నావా నో 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 రా లే ఇద్దరం కలిసి సరదాగా బయటికి వెళదాం రామరాజ్ హాల్లో సినిమా చూసి భీమాస్లో భోంచేసి ఇంటికి వద్దాం ఇంటికి వచ్చిన తర్వాత సరదాగా వలపు వంట చేసుకుందాం Thank you.
సిగ్గుగా ఉంది కొత్త కొత్తగా ఉంది సిగ్గు సిగ్గుగా ఉంది కొత్త కొత్తగా ఉంది నిట్టంగా మొత్తంగా జల్లు జల్లు మంటంది నల్లంగా నల్లంగా జివ్వు జివ్వు మంటంది ఓయమ్మో సిగ్గు ముక్క విచ్చింది ఎర్ర మారింది సిగ్గు ముక్క విచ్చింది బుగ్గ ఎర్ర మారింది మెత్తంగా నొక్కంగా గుమ్ము గుమ్ము రావుది ఉప్పొంగే పుట్టంతా రంజు రంజుగా ఉంది అంత అజాగ్రత్తగా ఉంటాయలా అది సరే మా ఫ్రెండ్స్ 10 మంది వచ్చారు నువ్వు ఏం చేస్తావు ఎలా చేస్తావో తెలియదు 10 నిమిషాల్లో రెండు స్వీట్ రెండు హాట్ రెడీ కావాలి ఏటల చూస్తూ ఉండిపోయావు కమాన్ కమాన్ క్విక్ రే త్వరగా ఆడరా చేస్తాను రా రే జోకర్ కొట్టేసాడు రా వాడు పుదుందా నీకు పో వేరే టిప్ పట్టరా పో అలాగేనండి ఆ షో నాది ఫుల్ కౌంటర్ రా బాబు నా 20 పాయింట్ రా వేరే కలిపేది రేయ్ త్వరగా కలపండి రా आफ्टर आल आड़दा अंदर पेड़ा कंट्रोल गोपेना
అదేమో నాకు తెలియదు కానీ భార్యని పని మనిషిలా ట్రీట్ చేయడం నాకు నచ్చలేదురా నువ్వు ఎన్ని చెప్పినా ఆర్దాని మీద అభిప్రాయం తప్పురా తప్ప నువ్వేమిట్రా చెప్పేది పెద్దలే ఉన్నారు తెలుసా కార్యేషు దాసి అన్నారు పనులు చేసేటప్పుడు పెళ్ళాన్ని పని మనిషిగానే ట్రీట్ చేయాలి అసలు ఆర్ద అంటే ఏమిటో తెలుసా ఎదురు డబ్బిచ్చి మనకు జీవితాంతం వెట్టి చాకరీ చేయడానికి వచ్చిన బానిస హియర్ హియర్ చిత్ర మా ఫ్రెండ్స్ వచ్చారు వస్తే కొంచెం కాఫీ చేసి పెట్టు ఐ యామ్ బిజీ కావాలంటే నువ్వు చేసి అలాగే నేనే చేస్తాను నువ్వు వచ్చి కొంచెం వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఏ నువ్వు ఇస్తే నామోషన పెళ్ళాం చేత చాకరీ చేస్తున్నానని మీ ఫ్రెండ్స్ తో గొప్పలు చెప్పుకోవాలా ఇట్స్ ఆల్ రైట్ కాఫీ నేనే చేస్తాను నేనే ఇస్తాను కనీసం హాల్లోకి రా మా ఫ్రెండ్స్ తో పరిచయం చేస్తాను సరే పద చిత్ర వీళ్ళంతా నా ఫ్రెండ్స్ నమస్కారం అండి హలో అందరూ చూసారుగా ఇక నేను వెళ్ళొచ్చా వస్తారా కాఫీ తాగాలంటరా పర్లేదు మళ్ళీ ఒకసారి సార్ మీనాక్షి మీనాక్షి పిన్ని గారు పిలిచారా అవును నేను బంధువుల ఇంటికి వెళ్తున్నాను బయట బకెట్లు అవి ఉన్నాయి పర్లేదు నేను వాడుకుంటానులేండి పాలు వచ్చి పాలు పోస్తాడు పర్లేదు నేను వాడుకుంటానులేండి పేపర్ అతను పేపర్ వేస్తాడు పర్లేదు నేను వాడుకుంటానులేండి ఇవి మా ఇంటి తాళాలు పర్లేదు నేను వాడుకుంటానులేండి సాయంత్రం మా వారు వస్తారు పర్లేదు నేను వాడుకుంటానులేండి అమ్మా అన్నంత పని చేస్తావిటి వదినా రండి రండి పర్వాలేదులే కూర్చో ఆడపడుచుని అర్థమవుడు అంటారు తెలుసు కదా తెలుసండి మొగుడు ఏమడిగినా కాదనో కదా అలాగే ఆడపడుచు ఏమడిగినా కాదనకూడదు అలాగే నేను నువ్వు కట్టుకున్న చీర చాలా బాగుంది రాకిచ్చే దానికేం భాగ్యం అలాగే ఇస్తాను ఎప్పుడో ఇస్తానంటే కాదు మా తమ్ముడు రాకముందే ఇవ్వాలి కే వాడికి తెలిస్తే ఇవ్వనివ్వడు అక్కకిస్తానంటే కాదని ఎలా అంటారు ఆయన అడిగే ఇస్తాను ఇంతకీ నాకు చీరిచ్చే ఉద్దేశం ఉందా లేదా పొమ్మన లేక పొగ పెట్టడం అంటే ఇదే అయ్యో అంత మాట ఎందుకులండి ఇప్పుడే ఇస్తాను మీ ఆవిడకి ఏం తోచక రమ్మంటే కబుర్లు చెప్పు వస్తున్నాను అంతే నవ్యా నవ్యా ఏమంటండి అక్కకి చేరొచ్చావా ముచ్చటపడి అడిగితే దానం చేశావ్ అదేమన్నా నీ బాబు సమ అనుకున్నావని ఇష్టం వచ్చాడు దానం చేయడం మీ అక్కకే కదండి ఇచ్చింది అయితే మాత్రం నా నడుకుని ఎందుకు ఇచ్చావు ఇలా సొంత పెత్తనాలు చేస్తే నేను సహించను ఇందులో సొంత పెత్తనమే ఉందండి మాటకు మాట సమాధానం చెప్పావంటే పళ్ళు రాలిపోతాయి వెళ్ళు వెళ్ళి కాఫీ తయారు చేయి నేను వెళ్ళి అక్క దగ్గర చీర తీసుకొస్తాను ఎక్కడికి వెళ్తున్నావు స్విమ్మింగ్ పూల్ కి టెన్నిస్ రాకెట్ ఎందుకు మరి లేకపోతే ఏమిటి అడగటం టెన్నిస్ రాకెట్ తీసుకుని ఎక్కడికి వెళ్తారు ఆ టెన్నిస్ ఆడడానికి కదా టెన్నిస్ ఆడాలంటే ఇలా ఒళ్ళంతా కనపడే బట్టలు వేసుకోవాలా నా ఇష్టం ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఆడేటప్పుడు హాయిగా ఉంటుంది నీకు హాయిగా ఉంటుందో లేదో కానీ చూసే వాళ్ళకి మాత్రం చాలా హాయిగా ఉంటుంది వాట్ డు యు మీన్ నువ్వు ఆ డ్రెస్ లో బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు నీ ఇష్ట ఇష్టాలతో నాకు పని లేదు చిత్ర చిత్ర ఆగు నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు వీల్లేదా నన్ను శాసించే అధికారం నీకు లేదు బ్యాట్ విరగొట్టే నువ్వు చూస్తూ ఊరుకున్నావా అయితే ఏం చేయమంటా టిట్ ఫర్ టాట్ దెబ్బకు దెబ్బ కొట్టు రాజా ఏం చేస్తున్నావు ప్యాకెట్ ఆడుతున్నాను ప్యాకెట్ అండ్ ఫైల్ ఎందుకు లేకపోతే ఏమిటి అడగటం పెన్ను ఫైల్ పెట్టుకుని ఏం చేస్తారు ఆఫీస్ వర్క్ చేస్తారు ఆఫీస్ వర్క్ చేయడం కోసం రాత్రులు మేలుకోవాలా రాత్రిపూట వర్క్ చేస్తుంటే ప్లెజెంట్ గా ఉంటుంది నీకు ప్లెజెంట్ గా ఉంటుందేమో నాకు న్యూసెన్స్ గా ఉంటుంది వాట్ డు యు మీన్ నువ్వు రాత్రిపూట ఆఫీస్ వర్క్ చేయటం నాకు ఇష్టం లేదు నీ ఇష్ట ఇష్టాలతో నాకు పని లేదు నువ్వు ఇప్పుడు ఆఫీస్ ఫైల్ చూడటానికే వీల్లేదు వీల్లేదని శాసించే అధికారం నీకు లేదు ఏం బాబు వైకుంఠపురం వస్తావా వస్తానండి ఎంత ఇవ్వమంటావయ్యా ఐదు ఇప్పించండి బాబు ఏమిటి అంతా ఇవ్వను ఐదు రూపాయలు ఇస్తాను అదేం కుదరదండి ఐదు రూపాయలు ఇవ్వాల్సిందే అంత ఇచ్చుకోలేనయ్యా ఐదు ఇస్తాను తీసుకో అంటే సెమిటోని కదా అని చెప్పి డబ్బా ఇస్తున్నారేంటి నాకు చెవుడుందని నీకు అర్థమైపోయిందా నువ్వు అరిచికి పెట్టిన ఐదు కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను ఇగో ఐదు రూపాయల కంటే ఒక్క పైసా తక్కువైనా నేను తీసుకోను బాబు ఐదు రూపాయలు ఇస్తాను ఐదు ఇయ్యాల్సిందే ఐదే ఇస్తాను ఐదు ఇయ్యాల్సిందే రెండు సంచులు రిక్షాలో పెట్టినందుకు ఐదు రూపాయలు ఇస్తానంటే తక్కువ పోటాడుతున్నాడు కాదండి ఇంత సామాను మోసుకొచ్చి ఐదు రూపాయలు ఇమ్మంటే కుదరదంటున్నాడండి ఒరే నువ్వు ఇస్తానని ఐదేరా వాడు కావాలంటున్నాడు ఏమిటి మీ ఊరాడని వెనక వేసుకొస్తున్నావా ఐదు కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను నువ్వు అడిగిన ఐదు వేస్తానంటున్నాడు వాడు కరెక్టే అదేంటయ్యా పొరుగురు వెనకేసుకొస్తున్నావు నేనే ఎక్కువ అడగలేదు ఐదే అడిగాను అంతే చూసారా బాబు తమరు చెప్పబట్టి ఇప్పుడు ఇచ్చాడు ఓకేనా
నువ్విచ్చావుగాబట్టి నోరు మూసుకుపోయాడు, అరగంట నుంచి ప్రాణాలు తోడేస్తున్నాడురా. సరే ఏమిటిలా వచ్చావు, ఏమిటి విశేషం? ముందు మాట్లాడుకోలేదురా, అందుకనే వాడికి. ఏమిటిలా వచ్చావు, విశేషం? విశేషాలే ఉంటాయిరా. పెళ్లిలో నే పెట్టిన వెండి పళ్ళెం చెంబుల్లో 4 తులాలు తక్కువైనాయని, ఆ డబ్బులు వెంటనే పంపించమని ఉత్తరాల మీద ఉత్తరాలు రాశాడు మా అల్లుడు. ఆఖరి ఉత్తరంలో, ఈసారి ఉత్తరం రాదు, మీ అమ్మాయే మీ ఇంటికి వస్తుందని రాశాడు. దాంతో కంగారు పుట్టి డబ్బిద్దామని వచ్చాను. పద, అమ్మాయిని చూసొద్దాం పద. నేను పిల్లల్ని స్కూల్లో దింపేసి వస్తాను. స్కూల్లో చేరావా? పిల్లల్ని స్కూల్లో దింపేసి నేను తర్వాత ఇంటికి వస్తాను. అలాగే, తప్పకుండా రావాలి. జాగ్రత్త తీసుకోండి. జాగ్రత్త. ఇక్కడే ఇక్కడే ఆ బాబు చెబుతాడు, వచ్చాడు, డబ్బు తెచ్చి ఉంటాడు ముందేలాగే. రండి రండి బాబుగారు. ఇదేనా రావడం? కులాసాయనా? అంతా కులాసానే కానీ 4 తులాల వెంటి తాలూకు డబ్బు తీసుకొచ్చారా? మీ దయవల్ల ప్రయాణం సుఖంగానే జరిగింది. అయ్యి బాబోయ్, ఇటు ప్రయాణం గురించి ఎవడకు కావాలి? 4 తులాల వెంటి తాలూకు డబ్బు తీసుకొచ్చారా? మరి ఇచ్చేయండి, లోపలికి రండి, ఇస్తాను. లోపలికి వెళ్తే డబ్బు విజయగడి కొట్టేస్తాడేమో. బావగారు లోపలొద్దు, ఇక్కడే ఇచ్చేయండి. అమ్మయ్యా, చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్టమని ఇదేనా దక్కింది. ఇంక రండి అన్న. బావగారి దగ్గర డబ్బు తీసేసుకున్నావా? అల్లుడు గారు బాగున్నారా? ఇది అన్యాయం, అది నా డబ్బు, నా డబ్బు నాకు ఇచ్చేయి. నీ డబ్బు? డబ్బు కొట్టేసిన చాలక పళ్ళు కూడా తినేద్దామనా? అది మా మామగారు నా కోసం తెచ్చారు. ఏరా, నీ ఒక్కడి కోసమే తెచ్చారా? మా కూడా నా ఒక్కడి కోసమే తెచ్చారు, అంతే. పోనీ కొబ్బరి బొండ ఇప్పుడేనా రావడం? అమ్మా చిట్టి తల్లి, బాగున్నావా? బాగానే ఉన్నాను నాన్న. నీ ఆరోగ్యం ఎలా ఉంది? రండి పైకి వెళ్దాం. అక్కర్లేదు, ఇక్కడే ఉండని. ఇక్కడెందుకు? నీ వాటాలో తీసుకెళ్ళు. మీ మామగారికి భోజనం ఇక్కడ కుదరదు, మీ ఇంట్లోనే. నా మామగారు అని నొక్కి చెప్పక్కర్లేదు. 4 తులాల వెండి డబ్బు పట్టేశావుగా. అంటే? అంటే డబ్బు నీకు, ఖర్చు నాకునా, అదేం కుదరదు. నా మామగారికి మా ఇంట్లో భోజనం పెట్టను, నీ ఇంట్లోనే భోజనం పెట్టాలి. నీ మామగారికి భోజనం పెట్టాల్సిన అవసరం నాకేంట్రా? ఆయన కూతుర్ని పెళ్లి చేసుకున్నది నువ్వు, అందుకని నువ్వే పెట్టుకో. నేను చేసుకుంది ఆయన కూతుర్ని కాని ఆయన్ని కాదు. మీ వియంకుడు భోజనానికి నాకు ఏ సంబంధం లేదు. నీ వియంకుడు నాకు చుట్టాలకం కలుపుతావేంటి? ఆయన నీకు మామగారు, నువ్వే పెట్టుకో. నేను పెట్టయా? నేను పెట్టను. నేను పెట్టను, నాకు అవసరం లేదు. నాకు అందుకనే అవసరం లేదు. ఇదిగో, వీరిద్దరూ నా భోజనం గురించి తగులాడుకుంటున్నారా? దాందే ఉంది, ఒక పూట వియంకుడు గారింట్లో తింటాను, ఇంకో పూట మీ ఇంట్లో తింటాను, పోయేదే ఉంది. ఒరే చలం, మా వియ్యంకుడికి అల్లుడికి నేనంటే ఎంత అభిమానం చూసావురా? నా ఇంట్లో తినమంటే నా ఇంట్లో తినమని నన్ను వేధిస్తున్నారు. అవునరా, ఏ జన్మలో ఏ దేవుణ్ణి ఏ పూలతో పూజ చేశావు? సాక్షాత్తు పరమేశ్వరుడు లాంటి వియ్యంకుడు, శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడు దొరికారు. గొప్ప కాంబినేషన్. రే, నువ్వు వియ్యంకుడి గారింట్లో తింటే అల్లుడు గారు బాధపడతారు, అల్లుడు గారింట్లో తింటే వియ్యంకుడి గారు బాధపడతారు. అవును రోయ్, నేను ఆలోచించలేదు. అలాగే బావగారు, నేను మీ ఇంట్లో భోజనం చేయనందుకు మరోలా భావించద్దు. నేను మా చలం ఒడ్డుకు తిని చాలా కాలం అయింది. వస్తానండి, వస్తాను అల్లుడు గారు, వస్తానమ్మా, వస్తానమ్మా. రే చలం, నా చెవులకి చెవుడు వచ్చింది కానీ నా మనస్సుకి కళ్ళకి ఇంకా చెవుడు రాలేదురా. మా వియ్యంకుడు అల్లుడు నాకు భోజనం ఎవరింట్లో పెట్టాలా అని పోట్లాడుకోవటం నాకు అర్థమైందిరా. అయితే నాకు అర్థమైందన్న విషయం నా కూతురికి తెలిస్తే తట్టుకోలేదురా, అందుకే అర్థం కానట్టు నటించానురా, నటించాను. రే చలం, అల్లారు ముందుగా పెంచుకున్న నా బిడ్డని ఈ డబ్బు మనుషుల మధ్య పడేశానురా. చిన్ననాటి స్నేహితుడుగా నిన్ను నేను కోరేది ఒక్కటే, కనీసం అప్పుడప్పుడైనా నా బిడ్డ మంచి చెడ్డలు చూస్తూ ఉండరా. చూడటమే కదా, మీ కూతురు కాపురాన్ని చక్కదిద్దే బాధ్యత కూడా నేను తీసుకుంటాను, సరేనా? ఏమిటి అప్పుడే వచ్చేసావు, భోంచేయలేదా? తినాలని లేదు. అంటే మీ నాన్నకు భోజనం పెట్టి పంపలేదని ఫీల్ అవుతున్నావు అనమాట. చూడు, ఇలా చీటికి మాటికి అల్లుడింటి మీద పడి మేస్తుంటే పోషించడం నా వల్ల కాదు. చీటికి మాటికి అంటారే, మన పెళ్ళయ్యాక
నాన్న మొట్టమొదటిసారి మన ఇంటికి వచ్చారండి. అది కూడా పడి మేయడానికి కాదు, మీకు డబ్బిద్దామని వచ్చారు. అయితే ఏమంటావు? ఏమనగలను? కన్న తండ్రి ఇంటికి వస్తే కనీసం పట్టెడు అన్నం పెట్టలేని నా బ్రతుకు తలుచుకుని ఏడుస్తున్నాను. సరే సరే, భోజనం చేయకపోతే నీరసం వస్తుంది, రేపు పనులు చేయలేవు. అంతే, నన్ను భోజనం చేయమంటుంది నా ఆకలి గురించి కాదనమాట, పనులు చేయలేనేమోనని. అంతేగా, ఏం పర్లేదులేండి, నేను భోజనం చేయకపోయినా మీ గొడ్డు చాకరీ చేయగలను. చాలే, సోదాపి మంచం ఎక్కు. నవ్య, ఏటి ఇంకా నా మీద కోపం పోలేదా? నాకెవరి మీద ఏ కోపాలు లేవు, నా మీద నాకే కోపంగా ఉంది. సారీ నవ్య, నిన్న మామగారికి భోజనం పెట్టకుండా పంపడం పొరపాటే, రాత్రి నిన్ను తిట్టడం అంతకంటే పొరపాటు. చూడు, రేపే మీ ఊరెళ్ళి మీ నాన్నగారికి క్షమాపణ చెప్పొస్తాను, సరేనా? నిజంగానా? చూడండి నవ్య, నువ్వు ఇలాగే ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. హద్దులన్నీ చెరిపి వెయ్యనాచలి అందమంత కొల్లగొట్టన, హద్దులన్నీ చెరిపి వెయ్యనాచలి అందమంత కొల్లగొట్టన. మురిసి మురిసి పులకరించలసి సొమ్మ పిల్లన, మురిసి మురిసి పులకరించన మా ప్రియ అలసి సలసి సొమ్మ పిల్లన. రమ్మని పిలిచెను జతలో తనువుల తకధిని వేళలో వయసుల దాహం తీరేడు మల్లెలు జడలు రమ్మని పిలిచెను జతలో తనువుల తకధిని వేళలో వయసుల దాహం తీరే. హద్దులన్నీ చెరిపి వెయ్యనా ఓచలి అందమంత కొల్లగొట్టన.
అద్దులన్నీ చెరిపివేయనా ఓచలి అందమంత కొల్లగొట్టనా అద్దులన్నీ చెరిపివేయనా ఓచలి అందమంత కొల్లగొట్టనా నవ్యా, అరే ఏమిటిది ఇలా పాలు ఒలకపోసి గ్యాస్ వేస్ట్ చేసి నాకు నష్టం కలిగించాలి? నేనేం చేయను. ఏమిటి పెడసరగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేనేం మాట్లాడానని? ఓయ్, పాలు ఒలకపోసినందుకు ఇవాళ పాలు తాగద్దు, మజ్జిగ పోసుకోవద్దు, అదే నీ పనిష్మెంట్. Wish you happy married life. Thank you. Congrats. Hi. Namaste. Hi Vijay. Hello Raj. Chitra, itra na friend Vijay ani. Ade mee friend navi husband. Kaadu. Kaada? Kaadu. Business partner. Itani chaala kaala nunchi telusa? Of course. Thank God. Itana buddhulu nik raledu. What? Vivaralu inti daggara cheptanu. Mundi itanto friendship cut chesko. Chitra. Yes Raj. He is a rogue. Raj, this is too much. Yes, too much. You are too much. Pella ante em anukunna? Pella raagane pani manushulu manpinchao, pella raagane chaakal dani manpinchao, pella raagane paaki vaani manpinchao. Avuna kada? It is none of your business. It is my business. Nee pella evaro kadu, naa snehithralu. She is more than my sister. Bharya kanna tandri intikoste okka poota kuda bhojanam pettakunda pampinchesina pedda manushina. Ilani vaadu em chestina paapaledu. Yara, nijamena? Ante నేను అబద్ధాలు చెప్తున్నానా? అబద్ధమో నిజమో వెళ్ళి అతని భార్యను అడగండి. అడుగు వేస్తే బిజినెస్, అడుగు తీస్తే బిజినెస్. వీళ్ళిద్దరి కాపురం పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్. ఇతనే కాదు, ఇతని ఫ్యామిలీ మొత్తం ఇంతే. చిత్ర, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? వాళ్ళ ఇంట్లో పనిచేసే చంద్రిక మన ఇంట్లో పని మనిషి, అదే చెప్పింది. ఇంట్లో సంగతులు బయట వాళ్ళకి చెప్తావా? నేను ఎవరికి ఏం చెప్పలేదండి. చెప్పకపోతే దానికి ఎలా తెలిసే? ఆ చిత్ర పార్టీలో 10 మంది ముందు నన్ను పట్టుకొని మన పర్సనల్ విషయాలు అందరికీ చెప్పి నన్ను అవమానం చేస్తుందా? ఇంటి గుట్టు బయట పెడతా నిన్ను. ఏమండి, నన్ను నమ్మండి, మన సంగతులు ఏమి చిత్రకు చెప్పలేదండి. చెప్పకపోతే దానికి ఎలా తెలిసే? చెప్పు, చెప్పాను నొప్పుకో. మేమేది ఒట్టేసి చెప్తున్నాడు, చిత్రకే కాదు మన విషయాలు ఎవరికి చెప్పలేదండి. ఏవి నా మీద ఒట్టేసి మరీ అబద్ధాలు చెప్తున్నావంటే నేను చచ్చినా పర్లేదనగా? అవేం మాటలండి. దరిద్రపు కొట్టుదానా, నా పరువు మర్యాదలు మంటి కలిపావు కదే. చూడు, ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, పోబడి. ఏమండి, నేను నన్ను బయటకు పొమ్మంటే నేను ఎక్కడికి పోతానండి? నేను ఇలా ఇంటికి వెళ్తే మా నాన్న గుండె పగిలి చచ్చిపోతాడండి. నువ్వు ఇక్కడే ఉంటే అవమానంతో నేను చచ్చిపోతానే. ఒసై, పుట్టింటికి వెళ్ళడం నీకు ఇష్టం లేకపోతే ఏ నూతిలోనూ రైలు కింద పడి చావు, పోబడి. పుట్టింటికి వెళ్ళడం ఇష్టం లేకపోతే ఏ నూతిలో ఉన్న రైలు కిందో పడి చావు, చావు, పడి చావు, పడి చావు. చిత్ర స్పీకింగ్. హలో. అసలు నీకు బుద్ధి లేదే, నీలాంటి వాళ్ళ వల్లే అసలు ఆడజాతి నాశనం అయిపోతుంది. చచ్చి ఏం సాధిద్దామని? నువ్వు నిజంగా చావాలనుకున్న దానివి అయితే ఒక ఉత్తరం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి, ఒక ఉత్తరం చీఫ్ మినిస్టర్కి, ఒక ఉత్తరం రాష్ట్రపతికి, నా మగుడు నన్ను చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నాడు, అది భరించలేక నేను చస్తున్నాను అని రాయి. అది చచ్చి సాధించడం అంటే. నువ్వు చస్తే వాడికి ఉంటే మర్నాడు ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటాడు. ఆ ఛాన్స్ మగవాళ్ళకి ఇవ్వకూడదే. సరే, చేసిన బుద్ధితో కుప్పని ఎలాగూ చేసావు. ముందు ఈ కాగితాలు మీ సంతకాలు పెట్టు. వెంటనే లాయర్ని పిలిపించి వాడు చేసిన పనికి వాడిని కోర్టు కీర్చి విడాకులు ఇప్పిస్తాను. కమాన్ సంతకం పెట్టవే. నవ్య, ఆత్మహత్య చేసుకోవడమే ఒక తొందరపాటు, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టాలనుకోవడం మరో తొందరపాటు. ఈ కాగితాలు, కలంపోట్లు జీవితాలను నిలబెట్టవమ్మా.
నీ నీతి కథల సూక్తులు కాపాడతాయా? షిట్. సంతకం పెట్టవే. వద్దమ్మా, పెట్టొద్దు. అంటే మొగుడు తిట్టినా కొట్టినా వాడి చెప్పులు తుడుస్తూ వాడి చెప్పు కింద పడి ఉండాలంటావా? మొగుడిని చెప్పు కింద పెట్టి తొక్కాలంటావా? లేకపోతే మొగుడి చెప్పులు నెత్తిన పెట్టుకుని ఊరేగమంటావా? మరి మొగుడిని చెప్పుతో కొట్టాలంటావా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? భార్య భర్తల మధ్య అనుబంధం ఏమిటో తెలుసుకోకుండా ఆవేశంతో జీవితాలను నాశనం చేసుకునే పిచ్చోళ్ల గురించి. షట్ అప్. నువ్వు మాట్లాడుతుంది నా గురించి. అవును, నీ గురించే మాట్లాడుతున్నా. నువ్వు ఆ అమ్మాయి జీవితం గురించి మాట్లాడుతున్నావు, నేను నీ జీవితం గురించి మాట్లాడుతున్నా. మా ఇద్దరి జీవితాల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. చిత్ర, ఏమిటి ఇది? నీకు నాకు సంబంధించిన విషయం. మన కాపురాల్లో కలగ చేసుకోవడానికి ఇతను ఎవరు? అతను ఎవరో కాదు, మా బాబాయ్. నీకు బాబాయ్ కావచ్చు, ఇతని గురించి నీకేం తెలుసు? నీ భర్తకి ఇతనికి తేడా లేదు. నీ భర్త నిన్నింట్లోంచి వెళ్ళగొట్టాడు, ఇతను తన పెళ్ళాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. తల్లి నుంచి బిడ్డల్ని వేరు చేశాడు. ఆ పిల్లలు తమ తల్లిని ఎక్కడ కలుస్తారో అని వాళ్ళని జైల్లో పెట్టినట్లు ఇంట్లో బంధించాడు. ఏ గడప దగ్గర పాట ఆ గడప దగ్గర పాడి మనుషులతోటి వాళ్ళ కాపురాలతోటి చెలగాటమాడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన ఒక వింత పశువు. నీకేం తెలియదు, నా గురించి నీకేం తెలియదు. ఒకవేళ తెలిసినా అదంతా అబద్ధం. నేను నా భార్యని వెడపట్టి బయటికి గింటేశాను. నా భార్యే కావాలని నా నుంచి దూరంగా వెళ్ళిపోయిందో, నా బిడ్డల్ని తల్లి నుంచి నేను వేరు చేశాను, లేక నేను కావాలని ఆ బిడ్డలు తల్లి నుంచి వేరై వచ్చాను. నీకు తెలియదు, నీకే కాదు ఎవరికీ తెలియదు. ఏమండి, మా అన్నయ్య కేసు వాదించనన్నారంట? అవును. ఏ? అదొక తప్పుడు కేసు. తప్పుడు కేసులు ఏ లాయర్లు వాదించరా? నేను వాదించను. అసలు తప్పు లేకుండా కేసులు ఉంటాయా? ఒక పక్క తప్పు ఉంటుంది, ఒక పక్క ఉప్పు ఉంటుంది. తప్పులు చూసుకుంటూ వచ్చిన కేసులన్నీ వదిలేస్తే గడ్డి తింటావా? గడ్డి తిని ఆ కేసులు ఒప్పుకుని అడ్డమైన గడ్డి తినడం కంటే మామూలు గడ్డి తినటం మంచిది. ఇంతకీ ఆ కేసు చేస్తారా లేదా? చేయనని వాళ్ళకే చెప్పాను. వాళ్ళకి చెప్పడం కాదు, నాకు చెప్పాలి. చేస్తారా లేదా? చేయను. ఎందుకు చేయరు? రేవతి, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అదొక తప్పుడు కేసు. మీ అన్నయ్య కావాలని ఆ పిల్లని ఇంటి కొడలుగా తెచ్చుకున్నాడు. ఇప్పుడు వేరే చోట కట్నం ఎక్కువ వస్తుందని ఆ పిల్లని బయటకు పంపించడం కోసం పక్కింటి వాడితో సంబంధం ఉందని తప్పుడు కేసు పెట్టి ఆ కేసు నన్ను వాదించబట్టావా? ఆ పిల్ల బతుకు నాశనం చేయబట్టావా? ఎవరితో ఆడపిల్ల? మీకు పుట్టిందా? రేవతిని. అదెవరితో? దాని ముక్కు మొహం తెలీదు, దాని బ్రతుకు నాశనం అయిపోతుందంట. ఒక పక్క కట్టుకున్న పెళ్ళం, మరో పక్క ఆ పెళ్ళ అన్నగారి కొడుకు, ఇంకో పక్క లక్ష రూపాయలు ఫీజు. ఏమిటండి, మీకేమైనా పిచ్చి పెట్టిందా? అసలు ఈ మధ్య మిమ్మల్ని చూస్తుంటే నాకు పిచ్చెక్కుతుంది. నేను లక్షల లక్షలు వచ్చే ఏ కేసు తీసుకొచ్చినా ఈ కేసులో ఈ తప్పు ఉంది, ఆ కేసులో ఆ తప్పు ఉంది అంటున్నారు. మీ ఉద్దేశం ఏమిటండి? నేను చెప్తే వినకూడదనా? లేకపోతే ఒక ఆడముండ చెప్తే నేను వినటం ఏమిటనా? మాట్లాడరేమిటండి, బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డారే. నాకు లాయర్లతో వాదించడం అలవాటు, జడ్జీలకు నచ్చజెప్పడం అలవాటు, మూర్ఖులతో పోట్లాడే అలవాటు నాకు లేదు. మిస్టర్ వెంకటాచలం, నువ్వేమిటో నీ గతమేమిటో మర్చిపోయి మహాత్మా గాంధీలా కబుర్లు చెప్పకు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చెప్పింది చేసి తీరాలి. నువ్వేసుకున్న నల్ల కోటు నీ సొంతం కాదు, మా నాన్న పడేసిన దయాభిక్ష. లాయర్లతో వాదించడానికి, జడ్జిలకు నచ్చ చెప్పడానికి కోర్టు ఛాంబర్లో అడుగు పెట్టే అదృష్టం నీ అబ్బ ఇవ్వలేదు, నీ అమ్మ ఇవ్వలేదు, నీ దిక్కుమాలిన కుటుంబం ఇవ్వలేదు. నేను, నా తండ్రి, మా కుటుంబం పెట్టిన భిక్ష. ఇంట్లో మేం ముద్దలు పడేసి పెంచిన కుక్క ఎగిరి మమ్మల్నే కలవాలని ప్రయత్నిస్తే ఆ కుక్క పళ్ళు పీకించడం కూడా మా కుటుంబానికి అలవాటే. రేవతి, వాదించి దాన్ని గెలిపించినందుకు మీ ఫీజ్. దీని అర్థం ఇంట్లో ఉండమనా బయటికి పొమ్మనా? ఒక మనిషి సామాన్లు బయట పారేస్తే మీ కోర్టు భాషలో ఏమంటారు? వెకేషన్ ఆఫ్ ది పొజిషన్, అంటే ఉన్న చోటు వదిలి వెళ్ళటం. రేవతి, తొందరపడుతున్నా. నేను తొందరపడడం లేదు, మీరు తొందరపడ్డారు. నాది తప్పుడు కేసు అన్నారు, ఆ తప్పుడు దాని కేసు మీ అంతటి మీరే టేకప్ చేశారు. కోర్టులో నన్ను ఓడించారు, జీవితంలో మీరు ఓడిపోయారు. నేను లేకపోతే మీ జీవితం ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. గెట్ అవుట్.
ఇంకొక కాపురాన్ని నిలబెట్టడం కోసం నా కాపురాన్ని కూల్చుకున్నాను. ఒక ఆడకూతురి బ్రతుకు అలరిపాలు కాకుండా ఉండడం కోసం నా బ్రతుకు నవ్వుల పాలు చేసుకున్నాను. ఆ క్షణంలోనే నా నిర్ణయం తీసుకుంటకపోతే ఒక కుటుంబం నేల కూలిపోయేది, ఒక జీవి ఆత్మహత్య చేసుకునేది. అంత మాత్రాన నా భార్య నాకు దూరం కాదమ్మా, నా బిడ్డలు ఆ తల్లికి దూరం కాదు. చూడమ్మా, ఏదైనా ఒక యంత్రం చెడిపోతే అది నిమిషాల మీద బాగుపడదు. కొన్ని పార్టులు విరిగిపోతాయి, కొన్ని అరిగిపోతాయి. విరిగిపోయిన వాటిని వెల్డింగ్ చేయాలి, అరిగిపోయిన వాటికి కొత్త పార్టులు వేయాలి. అవి దొరకడంలో కొంత వ్యవధి పట్టొచ్చమ్మా. నీ బ్రతుకు రిపేర్లో పెట్టుకుని దాని బ్రతుకు రిపేర్ చేయడానికి వచ్చావా? ముందు నీ బ్రతుకు రిపేర్ చేసుకో, అంతవరకు నీకు చెప్పే హక్కు లేదు. ఉందమ్మా, హక్కు ఉంది. తాగి చెడిపోయిన వాడికి తాగొద్దని చెప్పే హక్కు ఉంది. బ్రతికి చెడ్డవాడికి బ్రతుకులో ఉన్న చెడు గురించి చెప్పే హక్కు ఉంది. కాపురాన్ని కూల్చుకున్న వాడికి కూలిపోయే సంసారాన్ని నిలబెట్టే హక్కు ఉంది. నీతిలో సూక్తులు చెప్పడం కాదు, చేసి చూపించాలి, ముందుండాలి, దారి చూపించాలి. నాలుగు రోడ్ల జంక్షన్లో దారి చూపించే బోర్డులుంటాయి. ఇటు వెడితే చిత్తూరు, ఇటు వెడితే పుత్తూరు అని వెళ్లే వాళ్లకు దారి చూపిస్తాయి తప్ప వాళ్లతో పాటు అవి నడిచి వెళ్ళవమ్మా. కొమ్మా కొమ్మా రాసుకుంటే పుట్టే మంట అది తను కాలి అడవిని కూడా కాలుస్తుంది. అలాగే నీలాంటి ఆలోచన లేని ఆవేశపరుడు తను కాలి తన కూడా ఉన్నవారిని కూడా కాలుస్తారు. నవ్య, నీ శ్రేయస్సు కోరి నీ భవిష్యత్తు తెలిసిన మనిషిగా చెప్తున్నాను. ఆ కాగితాల మీద మాత్రం సంతకం. నీ స్నేహితురాలిగా, ఒక మగాడి జాతకం తెలిసిన దానిగా నీ కాపురం నిలబెట్టాలని చెప్తున్నాను. ఆ కాగితాల మీద సంతకం పెట్టు. కమాన్. నీలాంటి ఆడవాళ్ళ నేను కాదు కదా, నేను పుట్టించిన భగవంతుడు కూడా మార్చలేడు. చెప్పండి బాబాయ్, నన్నేం చేయమంటారు? ఓ 70 రూపాయలు పెట్టి అలారం టైం తీసుకున్నాం అనుకో, అది చెడిపోయింది అనుకో, ఏం చేస్తాం? రిపేర్ చేస్తాం. 70,000 కట్నం పోసి కొన్న మొగుడు చెడిపోతే వదిలేస్తావా? రిపేర్ చేస్తాం. పిన్నిగారు, పిన్నిగారు. ఏమ్మా? కాస్త మీ టూత్ పేస్ట్ 4 బద్దా ఇస్తారా? వాడుకుని ఇచ్చేస్తాం. అలాగే. సిగరెట్ తీసుకోండి, ఇక తిరిగి ఇవ్వక్కర్లేదు, మీ వారితో కాల్పించండి. ఇదిగోండి. అదేమిటండి, అనవసరంగా సిగరెట్ కూడా ఇచ్చారు? అస్తమానం మన ఇంటికి వచ్చి సామాన్లు అడిగి పట్టుకెళ్తుంది కదా, అందుకని బుద్ధి చెబుదామని సిగరెట్ లో సీమ టపాకే పెట్టి ఇచ్చా. ఈ దెబ్బతో తపాంగుతైపోద్ది. ఏమండి, సిగరెట్ ఫ్రీగా వచ్చింది, కాల్చండి. ఊరికే ఎవరైనా తాడిస్తే ఊరేసుకోమనేట్టున్నావే, నాకు సిగరెట్ తాగే అలవాటు లేదు కదే. ఫ్రీగా వచ్చిందండి, కాల్చండి. నేను కాల్చను. కాల్చకపోతే తర్వాత మీరే బాధపడతారు. ఏం చేస్తావే, మహా అయితే అన్నం పెట్టావు అంతే కదా. తపాంగుత్తి. మీనాక్షి, 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 సిగరెట్ ఇవ్వు, కాల్చుతాను. అగ్గిపెట్టేది? ఇదిగోండి, కాల్చండి. థ్యాంక్స్. అద్దంలో మీ మొహం చూసుకున్నారా? ఎందుకు? అబ్బే ఏం లేదు, కాల్చుకోండి. మా ఇంట్లో వస్తువులు అంతే, అప్పుడప్పుడు పెళ్తుంటాయి, ఇంకెప్పుడు ఏమీ అడకండి. నేను ఎవరింటికైనా వెళ్ళి బర్ణాలు పట్టుకొస్తాను. నీ మొహం మండ, నా మొహం టపాంగు అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదటే. విజయ్ ఇదేనా? అవును. పైన ఉన్నాడు, ఒకసారి పిలుస్తారా? పిలు. ఒరే తమ్ముడు, నీకోసం పోలీసులు వచ్చారా? నా కోసం? ఎస్ మిస్టర్ విజయ్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు? ఎందుక, నీ భార్య ఆత్మహత్య చేసుకుంది. వస్తాను సార్, ఇంటి దగ్గర కలుద్దాం. ఊరు జాంగ్రీ. నువ్వేం దిగులు పడకరా, హాయిగా 2 పెళ్లి చేసుకో. సంబంధం కూడా మాట్లాడేశాం, 100,000 రూపాయలు కట్నం. నీ కట్నం నుంచి 1 రూపాయి కూడా మాకు ఇవ్వకర్లేదు. మాకు లాంఛనాలు ఇస్తే చాలు, కట్నం కన్నా లాంఛనాలు ఎక్కువగా అడుగుంటారు, అందుకే అలా అన్నారు. ఏయ్, నువ్వు నోరు ముయ్యవే. అవును, తల్లిదండ్రులుగా మాకు ఆ మాత్రం లాభం ఉండదు. ఈసారి నాకు రావాల్సిన ఆడబడుచు కట్నం తగ్గిస్తే నేను ఒప్పుకోను. అబ్బాబ్బాబ్బా, ముందా కేసు విషయం తేలనివ్వండి, ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. కేసుదేముందరా, నీకు వచ్చే 100,000 రూపాయలు కట్టడం నీది కాదనుకుంటే కేసు అదే ఎగిరిపోతుంది. కేసు కాదు, ముందు మీ మేడమే తలకాయ ఎగిరిపోతుంది.
నవ్యా నువ్వు బతికే ఉన్నావా? ఎస్, ఆత్మహత్య చేసుకోకపోతే నేను కాపాడాను. అంటే మన మీద కేసులు ఏవి లేవన్నమాట. మరి ఎంత సంతోషపడకు. నీ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానని నీ భార్య రాసిన లెటర్ మా దగ్గర ఉంది. ఆమె ఒంటి మీద ఏగవాలనా నీకు యావజ్జీవ శిక్ష పడేలా చేస్తాను. టేక్ కేర్. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నవ్యా కాఫీ పట్రా. వస్తున్నారండి. ఇది కాఫీ బిల్లు. ఇది ఒక్కపడి. అమ్మా నాకు భయంగా ఉంది బాబాయ్. ఏం భయం లేదు, నీ తెరమని ఉంటానుగా. ప్రొంటింగ్ ఇస్తాను, లగించే. ఇదేమిటి? అదే బిల్లు తీసుకోకుండా రేడియో రిపేర్ చేయమంటే నా వల్ల కాదు తల్లి. హాయ్ జాంగ్రీ. నీకు ఈ మెకానిజం కూడా తెలుసా? ఈ మెకానిజం ఏమిటి? నాకు తెలియని మెకానిజం లేదు. ఏదైనా చెడిపోయింది అంటే వెంటనే రిపేర్ చేయడమే. నీ సామాన్ ఏమైనా రిపేర్ చేయాలా? ఇదేమిటి తెల్ల కాగితం మీద 50 పైసలని రాసుంది? అది నా సర్వీసింగ్ చార్జ్. ఏమిటి సర్వీసింగ్ చార్జా? పిచ్చి పిచ్చిగా ఉందా? మొగుడు కాఫీ తీసుకొచ్చిన దానికి సర్వీసింగ్ చార్జ్ అడుగుతావా? మొహం బాల కొడతాను. దీనికి స్క్రూ లూజ్ అయిందమ్మా. దీన్ని బాగా టైట్ చేసి తిప్పితే ఏ స్టేషన్ కావాలంటే ఆ స్టేషన్ వస్తుంది. చూడండి, మన సంసారం సవ్యంగా సాగాలంటే రెండే పద్ధతులు. మొదటిది, మీరు సరుకులు సప్లై చేస్తే నేను వంట మాత్రమే చేస్తాను, వంట చేసినందుకు సర్వీసింగ్ చార్జ్ తీసుకుంటాను. రెండోది, మీరు డబ్బిస్తే నేనే సరుకులు కొని మీకు కావాల్సిన వంట చేసి అందిస్తాను. నెలాఖరికి ఒకసారి బిల్ వేసిస్తాను, ఎలా అయినా పర్లేదు. అంటే నీకు నేను సర్వీసింగ్ చార్జ్ ఇవ్వాలా? నేను కష్టపడి సంపాదించిన డబ్బు నీకెందుకు ఇవ్వాలి? నేను మాత్రం మీ ఊరికే చాకరీ ఎందుకు చేయాలి? పెళ్ళానేవి కాబట్టి చేసి తీరాలి. నేను చేయను. చెయ్యకపోతే చంపుతానే. అమ్మాయి, ఈ రేడియోని బ్యాటరీతోటే వాడమ్మా. కరెంట్ కనెక్షన్ ఇచ్చేవనుకో షాక్ కొట్టి నువ్వు చేస్తావు, అనవసరంగా నీ మొగుడిని బొక్కలో చేస్తారు. అవును జాంగ్రి. అంటే ఏమిటి, సర్వీసింగ్ చార్జ్ ఇస్తే గానీ పనులు చేయనట్టావా? చెయ్యను. చూడండి సార్, ఎలా వండికేస్తుందో. భర్త దగ్గర డబ్బులు వసూలు చేయడం లోకంలో ఎక్కడైనా ఉందా? ఆ రేడియో మంచిది కాదనుకుంటాను, డూప్లికేట్ అనుకుంటా. సార్ నేను నా భార్య గురించి మాట్లాడుతున్నాను సార్. చూడు, జనరల్గా నేను భార్యాభర్తల విషయంలో జోకింగ్ చేసుకోను. కాఫీ తెచ్చినందుకు నా సర్వీసింగ్ చార్జ్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. బాగు చేసినందుకు నా రిపేరింగ్ చార్జ్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. అబ్బా పడేయండి. అబ్బా పడేవయ్యా దరిద్రం. ఇవ్వండి. ఇస్తా ఇస్తా, తీసుకోబా. ప్రస్తుతానికి నీ రేడియో రిపేర్ అయినట్టేనమ్మా, మళ్ళీ ఏదైనా రిపేర్ కనుక వస్తే వెంటనే వచ్చేస్తాను. జాంగ్రీ వస్తా. ఇదిగా నువ్వు కూడా ఇలాగే కంటిన్యూ చేయి. అబ్బాబ్బి అన్నావంటే జాంగ్రీ అయిపోతావు. అలాగే. చిత్ర ఎక్కడికెళ్ళి వస్తున్నావు? నిన్నే అడిగేది, ఎక్కడికెళ్ళి వస్తున్నావు? బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసి వస్తున్నాను. చిత్ర చాలా అసభ్యంగా మాట్లాడుతున్నావు. లేకపోతే నువ్వు మాట్లాడేది సభ్యత? ఎక్కడికెళ్ళావని అడగటం కూడా తప్పేనా? ఎందుకు అడగాలి? ఎక్కడికి వెళ్ళావంటావో నీ ఉద్దేశం అదేగా. మీ మగవాళ్ళందరికీ ఇదే చెప్పు, అనుమానం చెప్పు. చిత్ర చిత్ర నా మాట విను, నిన్ను అనుమానం తాడట్లేదు, జస్ట్ క్యాజువల్ గా అడిగాను అంతే. షట్ అప్ చిత్ర. ఆగు. నీ అభిరుచులు నా అభిరుచులు ఒకటని భ్రమపడ్డాను. నువ్వు కూడా అందరిలాంటి మగవాడు అని అర్థమైంది. నన్ను అవమానించి నా మీద చేయుతున్న నీతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదు. చిత్ర డైవర్స్ కి సిద్ధంగా ఉండు. చిత్ర నో మోర్ ఆర్గ్యుమెంట్స్, డైవర్స్ ఇవ్వటం ఖాయం. చిత్ర ప్లీజ్ నా మాట విను. జాంగ్రీ జాంగ్రీ, ఇంకా ఏమిటయ్యా వినేది? నాకు ఈ కాపురం వద్దు ముర్రో అని చీకొడుతున్న సిగ్గు లేకుండా వెంటబడతావు. నువ్వా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? గ్యాస్ లీక్ అయితే సిలిండర్ రిపేర్ చేయడానికి వచ్చాను. నువ్వేం రిపేర్ చేయక్కర్లేదు, వెళ్ళు. మేడం జాంగ్రీ, గ్యాస్ లీక్ అయి మీ ఇంట్లో కంపు కొడితే మీకు బాగానే ఉంటుంది, మీ కంపు మీకు ఇంపుగానే ఉంటుంది, కానీ పక్క వాళ్ళకే కంపు కొడుతుంది. అందుకని వాళ్ళంతా మున్సిపాలిటీకి కంప్లైంట్ చేశారు, వాళ్ళు నాకు కంప్లైంట్ చేశారు, నేను రిపేర్ చేయడానికి వచ్చాను. సార్ సార్ త్వరగా రిపేర్ చేయండి సార్. చేద్దామనే వచ్చానయ్యా, కానీ రెగ్యులేటర్ పూర్తిగా దెబ్బతింది, దానికి పార్ట్ కావాలి. ఆ పార్ట్ దొరికే వరకు నువ్వు వెయిట్ చేయాలి, తప్పదు. నేను లాయర్ దగ్గరికి వెళ్తున్నాను, డైవోర్స్ కి సిద్ధంగా ఉండు. చిత్ర కంగ్రాచులేషన్స్. దేనికి? ఏం లేదు, మీరిద్దరు చీ కొట్టుకోవడం గది నుంచి విన్నాను. 100కి 100 రూపాయలు నువ్వే కరెక్ట్ అమ్మా. అనవసరంగా విడాకులు విడాకులు అంటుంటే తొందరపడుతున్నావు అనుకున్నాను. నీ తొందరపాటే కరెక్ట్, వెంటనే విడాకులు తీసుకో. శీఘ్రమే విడాకులు ప్రాప్తిరస్తూ. సార్ చిత్రను సరైన దారిలో పెట్టమని అడిగితే ఇదేంటి సార్? మీరు కూడా చిత్రను సపోర్ట్ చేస్తూ ఆశీర్వదిస్తున్నారు. ఏడం చేత ఆశీర్వదించానయ్యా, దరిద్రం పని జరగదు.
పైగా కంట్లో శుక్లాలు వచ్చాయనుకో. శుక్లం అంటే తెలుసా? తెలియదు సార్. కంట్లో పువ్వు అయ్యా జాంగ్రీ. కంట్లో పువ్వు వస్తే డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేస్తారా? ఆగి ముదిరిన తర్వాత చేస్తారు. అందుకే కేసు ఇంకా ముదరలేదు. ముదిరేటంత వరకు ఆగి ఆ తర్వాత ఆపరేషన్ మొదలు పెడతారు జాంగ్రీ. ఈ పౌడర్ వాసన బాగున్నట్టుంది. పౌడర్ కాదు అది, మైదా పిండి. నక్లీ నువ్వు పద. ఎంత గౌరవంగా తీసుకెడుతున్నావో అంత గౌరవంగా తీసుకొచ్చావు. అలాగే టపాంగుతి ఎంత బాగుందో. వస్తానా నగరు? ఆ మెళ్ళలో వేసుకెళ్ళు. నవ్య ఏంటండి స్నానం నీళ్ళు కాచావా? పొయ్యి మీద మరుగుతున్నాయి. సరే బాత్రూమ్ లో పెట్టు. ఓ పావలా ఇవ్వండి. తేలికి మర్చిపోయారా? నేను మీకు ఏ సేవలు చేసినా సర్వీసింగ్ ఛార్జ్ వసూలు చేస్తాను. నీళ్లు పెట్టడానికి కూడా పావలా ఇస్తే నేను దివాలా తీయాల్సిందే. నువ్వేం పెట్టక్కర్లేదు, నేను పెట్టుకుంటాను. పెట్టుకోండి. పడిపోతుంది. కూర్చోండి, బంధాలు తీసుకొస్తాను. ఏమిటిది బర్ణాలు తీసుకెడుతున్నావా? తీసుకెడు బాబాయ్. ఆ తర్వాత ఇండ్రనిస్తాడు, తాగు పోతావు. అదేమిటి బాబాయ్? లేకపోతే ఏమిటమ్మా, మీ ఆయనకి జబ్బు చేసింది, ట్రీట్మెంట్ ప్రారంభించావు. సూది గుచ్చుకుంటుందేమో అని ఇంజెక్షన్ ఇవ్వడం మానేస్తే జబ్బు తగ్గదమ్మా, ముదిరిపోతుంది. అది కాదు బాబాయ్, పాపం కాలు కాలి. సరే ప్రతిభక్తి చూపించు, ఆయింట్మెంట్ రాయి, తర్వాత 2 రూపాయలు సర్వీసింగ్ ఛార్జ్ వసూలు చేయి. అలాగే. అమ్మా రారా త్వరగా రా. ఇదిగోండి సర్వీసింగ్ ఛార్జ్ 2 రూపాయలు. సర్వీసింగ్ ఛార్జా? నేను ఎవరు? లేను రాయను. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. వెళ్ళండి, 20 రూపాయలు అవుతుంది. అమ్మా వద్దులే, ఇప్పుడు రాయి కానీ నేను తర్వాత ఇస్తానులే. ముందు ఇవ్వండి. బతుకు టిప్పులు బతుకు అయిపోయింది నాది, తప్పుకో. అమ్మా ఆపవే, ఆ వెధవేడి పాపు. పరాయి వాళ్ళ వస్తువులు తేవద్ది అంటే విన్నావా? 1 2 50,000 ఖరీచేసి నెక్లెస్ పారేశావు. ఇప్పుడు తెలంగాణ వస్తే ఏం సమాధానం చెప్తావు? పోతుందని నేను ఏమైనా కలగన్నానా? మీనాక్షమ్మా. అమ్మో ఆయన వచ్చేసాడు. నెక్లెస్ పోయిందని తెలిస్తే మన ఇద్దరిని టపాంగుతి చేసేస్తాడే. రండి. ఏమిటమ్మా 2 రోజులు ఇస్తాను నెక్లెస్ తీసుకెళ్ళావు, ఏది? అది అది పోయింది. పోయిందా? పోవడం అంటే మెరుగు పోవడం అన్నమాట. మెరుగు పెట్టడానికి ఇచ్చాను, షాప్ వాడి ఇచ్చేగానే ఇచ్చేస్తాను. ఆహా మెరుగు పోయిందా? నిజంగా పోయిందేమో. పోలీసులు పిలవాలి, మీ అందరిని లోపల పడించాలి, చాలా పెద్ద కార్యక్రమం ఉంది అనుకున్నాను. సర్లే మెరుగు పెట్టిన తర్వాత తీసుకొచ్చి నాకు ఇచ్చే. ఈ ఊళ్ళో డిఎస్పీ నరసింహ ఉన్నారు చూడు, ఆయన నా క్లాస్మేట్. జాంగ్రీస్ వస్తా. వస్తే నా పేకల మీద తీసుకొచ్చావు కదే, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తావే? ఎవరింట్లో ఇచ్చైనా కొన్ని సామాన్లు తెచ్చి అమ్మేస్తే చంపేస్తా. ఇలా తల తిప్పటం పెయిన్ ఎన్నాళ్ళ నుంచి ఉంది? అప్పుడప్పుడు వస్తుంది డాక్టర్, నేను పెద్దగా కేర్ చేయలేదు. ఏ డాక్టర్నైనా చూసారా? లేదు డాక్టర్, పడుకోగానే నిద్ర పెడితే, తెల్లవారు లేవగానే కాలకుచ్చలు సక్రమంగా తీర్చుకోగలిగితే ఏ డాక్టర్ని చూడక్కర్లేదని నా సిద్ధాంతం. అందుకే ఎవరిని చూడలేదు. ఓకే, ఇంతకు ముందు ఇలా వచ్చినప్పుడు ఏం చేసేవారు? ఆస్ప్రోసారిడాన్ నెవాల్జిన్, ఏది దొరికితే అది టెంపరీగా వేసేస్తుండేవాడిని. చాలా తప్పు. ఎనీవే నీకు టెస్ట్లు అన్నీ తీస్తాను. ఓకే డాక్టర్.
వారేవా శృంగార దేవతలా ఉన్నా మన తొలి రాత్రి నాటి తెల్ల చీర మాసిపోయింది అందుకే డిజైన్ ఉన్న చీర కట్టుకున్నాను తర్వాత బొట్టు కూడా గుండ్రంగా పెట్టుకుందాం అనుకున్నాను కానీ దోసగింజ బొట్టు అంటే నాకు ఇష్టం అందుకే అది పెట్టుకున్నాను ఇట్స్ ఆల్ రైట్ ఈ మాత్రం అందరికీ సంజాయిషి చెప్పుకోవాలా ఒక్క నిమిషం ఉండండి 1000 రూపాయలు ఇవ్వండి 1000 రూపాయలా ఎందుకు మీకు పడక సుఖాన్ని ఇస్తున్నందుకు చార్జ్ ఏంటా చూపు వేసేలా డబ్బు అడుగుతున్నాను ఏమిటానా మీరే చెప్పారుగా మనం జీవితం అనే బిజినెస్ చేయబోతున్నాం నీ పెట్టుబడి అందో నా పెట్టుబడి బంగారం అన్నారు మర్చిపోయారా పెట్టుబడి పెట్టని ఏ పార్ట్నర్ని బిజినెస్ లో చేర్చుకోరు ఏంట్రా నీ పెళ్ళాని రాచి రంపాన పెట్టాలా అవునమ్మా పెళ్ళాని మొగుడు కొడితే నేరం అదే నువ్వు సాధించావు అనుకో అడిగే వాళ్ళు లేరు నా పెళ్ళం నా మాట వినేలా నువ్వే చేయగలవు అలాగే చేస్తాను కానీ నేను ఆ పని చేసినందుకు నువ్వు నాకు 2000 రూపాయలు ఇవ్వాలి ఏంటి 2000 రూపాయలా కన్న కొడుకు దగ్గర లంచం అడుగుతావా ఏ నువ్వు కట్నం డబ్బు తీసుకుని మాకేమైనా ఇచ్చావా సరే ఇస్తానులే అదేం కుదరదు ఏరు దాటాక తెప్ప తగిలేసరికి నువ్వు ఇలా ఈ చేతుల డబ్బు పడేస్తే అదే చేతులతో నీ పెళ్ళాం చెంప చెళ్ళు అనిపించేస్తాను ఇదిగో ఏమే నా కొడుకుని అమాయకుడిని చేసి నీ ఇష్టం వచ్చినట్టు ఆడిస్తావా కట్టుకున్న భర్తకు సేవలు చేసినందుకు వాడి దగ్గర డబ్బులు వసూలు చేస్తావా పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నీ తోలు ఒలుస్తారు జాగ్రత్త వెళ్ళి వాళ్ళు పంజాబ్ రూట్ లో వచ్చారా సరే నేను కాశ్మీర్ రూట్ లో వస్తాను అమ్మ బాబా దెయ్యం ఏయ్ దెయ్యం దగ్గరికి దెయ్యాలు ఎందుకు వస్తాయ్యా మీరా ఆ మీరేంటి ఈ టైంలో వచ్చారు ఆ ఏం లేదు పారిస్ బై నైట్ లాగా పురుషోత్తం బై నైట్ ఎలా ఉంటుందో చూద్దామని రాత్రిపూట వచ్చాను అవును నువ్వేంటి లంక అంత విడిచిపెట్టి వాచ్మెన్ లా బయటేసా పక్క మనం 4 ఇయర్స్ నుంచి అవుట్డోరే కదండి నాలుగేళ్ళ నుంచి అవుట్డోరా మరి ఇండోరు నో క్వశ్చన్ అప్పుడే మరి మీ ఆవిడ ఎక్కడ పడుకుంటుంది లోపల నువ్వు బయట నాలుగేళ్ళ నుంచి బయటే ఉంటున్నావు అవునండి అదేంటిది 420 80000 లాస్ ఎవరికి నాకా ఎలా మీ ఇంట్లో వంట పని ఎవరు చేస్తారు వంట మనిషి ఇంటి పని పని మనిషి మీ ఆవిడ అది ఉత్త టీటీపీ అంటే తినడం తిరగడం పాడుకోవడం ఎన్ని పూటలు తింటది డబల్ పని కదండి 3 పూటలు అయిన చేస్తుంది ఓహో అంటే నీ భార్య నీ వంటకు గాని ఇంటికి గాని ఒంటికి గాని పనికి రాకుండా 4 సంవత్సరాల నుంచి రోజుకు 3 పూటలు చొప్పున తింటున్నదంటే లక్షన్నర లాస్ అది ఎలాగండి బాబు అదంతేరా పురుషోత్తం ఒట్టిపోయిన ఆవుకి ఇంకా గడ్డి వేసి మేపేవాడిని ఏమంటారు ఓరెరిపాప అంటారు ఓరెరిపాప నీకు పనికిరాని మనిషిని 4 ఏళ్ల నుంచి మేపుతున్నావు అంటే ఇప్పటికే 150000 లాస్ నీ ఆవిడ ఇంకో 10 ఏళ్ళు బతుకుంటదా రేటు పెరుగుతాయి కాబట్టి 20 లక్షలు బొక్క బయటికి ఎక్కడికి వెళ్ళమంటారండి ఏట్లోకి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపో ఏమిటండి ఆ మాటలు నన్ను ఎవరనుకుని వెళ్ళమంటున్నారు నేను మీ భార్యనండి అందుకనే పోమంటున్నాను నీ వల్ల నా ఇంటికి గాని వంటికి గాని వంటకి గాని ఏ ఉపయోగం లేదు నిన్ను ఇంకా పోషిస్తే నాకు 20 లక్షలు బొక్క ఇదే మాట్రా బాబోయ్ ఇది ఎక్కడ కొడరా బాబోయ్ ఏమిటమ్మా అర్ధరాత్రి పూట న్యూసెన్స్ చూడరా మీ నాన్నగారికి నా వల్ల ఎటువంటి ఉపయోగం లేదంట వెంటనే నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలట నువ్వైనా చెప్పరా ఏ ఈడేమో లాడ్డమ్మ మొగుడా ఈడు చెప్తే నేను వినడానికి యు ఫస్ట్ గెట్ అవుట్ బ్లడీ ఓల్డ్ లేడీ ఈ వయసులో బయటికి వెళ్ళి నేను ఎలా బ్రతకల్లండి నాకు పుట్టింటి వాళ్ళు కూడా ఎవ్వరూ లేరండి అందుకని నేను నష్టపోవాలా ఇప్పటికే నీ వల్ల బోల్డ్ అంత నష్టపోయాను ఇంకా నష్టపోవడానికి నేనేం వెరిపాపను గాను మీరండ అత్తయ్య గారు
ఎక్కడికి పాపం అర్ధరాత్రి ఒక్కతి ఎక్కడికి వెళ్తారండి అవునరా కట్టుకున్న భర్త కాదన్నప్పుడు కన్న కొడుకు ఆదరించకపోతే ఇంకెవరు ఆదుకుంటారా ఆహా నేను నీ కన్న కొడుకునని గుర్తుంటే నీ కోడల్ని కాస్త గదమాయించమ్మా అని అడిగినప్పుడు 2000 రూపాయలు ఫీజ్ ఎందుకు అడిగావ్ నువ్వు సీతమూర్ల ఏడుస్తూ కూర్చుంటే నా కరెంట్ బొక్క అది కాదు మావయ్య గారు ఓయ్ వాళ్ళ గొడవేదో వాళ్ళు పడతారు గానీ నువ్వు పద పైకి ఈ ఇంట్లో నీ పొజిషన్ ఏంటో నీకు అర్థమైంది కదా ఇంకా పద పద పురుషోత్తం అర్ధరాత్రి పూట మీ ఆవిడ్ని అనవసరంగా బయటికి తోలేస్తున్నావు ఎందుకనయ్యా ఆవిడ పోషించడం వల్ల నష్టమే కానీ లాభం ఏం లేదని మీరే కదండి చెప్పారు జాంగ్రీ ఆ తర్వాత నేనేం చెప్పబోతున్నానో వినకుండా 20 లక్షలు బొక్క అనగానే లబుక్కున మాయమైపోయి గబుక్కున పెళ్ళాన్ని బయటికి పంపించడానికి రెడీ అయిపోయావి తెల్లవారేసరికి నీకు పక్షవాతం వచ్చింది అనుకో లేదు గుండెపోటు వచ్చింది అనుకో నిన్ను ఎవరు చూస్తారు ఉన్న పెళ్ళాన్ని బయటికి పంపించేస్తే నీకు 25 లక్షలు ఇచ్చినా ఎవరైనా సేవలు చేస్తారా ఆలోచించు బాగా ఆలోచించు వెళ్ళి పడుకుని ఆలోచించు జాంగ్రీ మాత 30 ఏళ్ళు కాపురం చేసిన ముగుడేమిటో అర్థమైపోయింది 25 ఏళ్ళు పెంచిన కొడుకేమిటో అర్థమైపోయింది వచ్చి ఏడాదైన కోడలేమిటో అర్థమైపోయింది ముగ్గురులో ఎవరు బెస్ట్ కోడలే కదా అటువంటి కోడలను బయటికి పంపించేయాలని పోనుకున్నావు చూడు ఆడది ప్లస్ ఆడది కలిస్తే ఇలాంటి మగ సన్నాసులు మైనస్ నీ కోడలకి నువ్వు సపోర్ట్గా ఉండు నీకు నీ కోడల సపోర్ట్గా ఉంటుంది వెళ్ళు వెళ్ళి బాగా ఆలోచించు అలాగేనండి వీళ్ళిద్దరు రిపేర్ పూర్తయిపోయినట్టుందండి సంసారాల మెకానిక్ కానీ కాదు మ్యాజిక్ సంసారాల మెకానిక్ కానీ కాదు మ్యాజిక్ అక్కడికక్కడే అప్పటికప్పుడే చేస్తా రిపేర్ వర్క్ నా బుర్రే వెల్డింగ్ స్పార్క్ నా మాటే మంచికి మార్క్ నా బుర్రే వెల్డింగ్ స్పార్క్ సంసారాల మెకానిక్ కానీ కాదు మ్యాజిక్ సంసారాల మెకానిక్ కానీ కాదు మ్యాజిక్ అక్కడికక్కడే అప్పటికప్పుడే చేస్తా రిపేర్ వర్క్ నా బుర్రే వెల్డింగ్ స్పార్క్ నా మాటే మంచికి మార్క్ నా బుర్రే వెల్డింగ్ స్పార్క్ పరుగుకు లోటమ్మో నీకున్న దానితో సర్దుకుపోవమ్మా పుట్టింది భారతం బుద్ధేమో పెడసరం భర్తపై గౌరవం భార్యకే అవసరం దిద్దుకో జీవితం తెలిసి నిజం నా బుర్రే బిల్డింగ్ స్పార్క్ నా మాటే మంచికి మార్క్ నా బుర్రే బిల్డింగ్ స్పార్క్ సంసారాల మెకానిక్ కానీ కాదు మ్యాజిక్ సంసారాల మెకానిక్ కానీ కాదు మ్యాజిక్ అక్కడికక్కడే అప్పటికప్పుడే చేస్తా రిపేర్ వర్క్ నా బుర్రే బిల్డింగ్ స్పార్క్ నా మాటే మంచికి మార్క్ నా బుర్రే బిల్డింగ్ స్పార్క్ సంసారం ఆగితే ఏమిటో తెలుసుకో ఆరోపం నేర్పుతో ఓర్పుతో నిలుపుకో అనుబంధం
పంచుకో పెంచుకో బ్రతుకులో ఆనందం ఇల్లాలు మగనికే ఇవ్వాలి మమతలే మగాడు ఆలితో పండాలి ప్రేమలే ఆలు మగల జంటకే అండ నేనులే నా బుర్రే బిల్డింగ్ స్పార్క్ నా మాటే మంచికి మార్క్ నా బుర్రే బిల్డింగ్ స్పార్క్ సంసారాల మెకానిక్ కానే కాదు మ్యాజిక్ సంసారాల మెకానిక్ కానే కాదు మ్యాజిక్ అక్కడికక్కడే అప్పటికప్పుడే చేస్తా రిపేర్ వర్క్ నా బుర్రే బిల్డింగ్ స్పార్క్ నా మాటే మంచికి మార్క్ నా బుర్రే బిల్డింగ్ స్పార్క్ రే 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 మెల్లిగా మెల్లిగా హే డాక్టర్ హౌ ఆర్ యూ హలో చలంగారు గుడ్ మార్నింగ్ హౌ ఇస్ యువర్ హెల్త్ ఐఎమ్ హెల్ హెల్దీ స్ట్రాంగ్ స్ట్రెంగ్తీ రే వస్తాను డాక్టర్ ఓకే ఓకే చూడు చూడటానికి కొంతమంది నిండుగా కనిపిస్తారు అంత మాత్రాన ఆరోగ్యవంతులు కారు అతను 5-6 నెలల్లో చనిపోతాడు అతనికి బ్లడ్ క్యాన్సర్ అతనికి తెలుసా అండి తెలిస్తే అలా ఎందుకుంటాడు మొన్ననే టెస్ట్లన్నీ తీశాను చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంది నెక్లెస్ పోయిందా అవును సార్ మీకు 50,000 తెచ్చివ్వాలని ఎంతో ప్రయత్నం చేశాను సార్ ప్రావిడెంట్ ఫండ్లోను 10,000 వచ్చింది ఇంట్లో సామాన్లు అమ్మితే 10,000 వచ్చింది మిగతా 30,000 ఎక్కడి నుంచి సంపాదించాలో నాకు అర్థం కావట్లేదు సార్ 30,000 సంపాదించడం ఎలాగో కాస్త సలహా ఇవ్వండి సార్ నువ్వు ఉంటున్న ఇల్లు అద్దె సార్ టీవీ అరువు సార్ రేడియో అరవే సార్ మంచాలు అరవే సార్ దిళ్ళు అరవే సార్ దుప్పట్లు అరవే సార్ మీ ఆవిడ అరవే సార్ సొంతం సార్ దాన్ని అమ్మి తాళి కట్టిన భార్య నువ్వు వేలం వేయడం న్యాయం అండి ఏ నా పరువు ప్రతిష్టలు నువ్వు బజార్లో వేయడం న్యాయమా ఏమండి వద్దండి భార్యను వేలం వేయడం లోకల్లో ఎక్కడ లేదండి ఎందుకు లేదండి హరిశ్చంద్రుడు చంద్రమతిని వేలం వేయలేదు అలాగే నిన్ను వేలం వేస్తున్నాను దేవుడు పాట 20,000 20,000 21,000 తెల్లగడ్డ పైన పాట తెల్లగడ్డ పైన పాట 21,000 21,000 నా పాట 22,000 బట్టతలాయన పాట 22,000 22,000 ఒకటోసారి 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 32,000 నా పాట 32,000 పోస్ట్ మ్యాన్ గారి పాట 32,000 ఒకటోసారి రెండోసారి మూడోసారి పాట కొట్టేశాం ఏమండి పోస్ట్ మ్యాన్ గారు 32,000 నాకు ఇచ్చేసి మా ఆవిడ తీసుకుపండి ఈ బండవద నన్ను లాక్కెళ్తున్నాడండి నేను రాను నన్ను వదలు వదలను 32,000 పెట్టి నీ ఏలం పట్ల పడ్డానే ఏమండి వద్దండి వద్దండి నన్ను వేల వేయొద్దండి వద్దండి ఏమిటి ఏమైంది ఏమండి ఇంకెప్పుడు ఎవరింట్లో నుంచి ఏ వస్తువులు తీసుకురానండి కావాలంటే చలంగారింట్లో జన్మంతా పాచి పని వంట పని చేసేనా ఆ బాకీ తీరుస్తానండి నాకు బుద్ధి వచ్చిందండి నన్ను క్షమించండి నేను ఇంకెప్పుడు చేయనండి నీకు బుద్ధి రావడం కోసమే ఆ నెక్లెస్ ఖరీదు 50,000 అని చెప్పాను దాని ఖరీదు 200 అది బంగారం కాదు చిలకలపూడి సరుకు నిజంగానా అవును జాంగ్రీసు చూడు మేడం జాంగ్రీ ఎరువు సొమ్ము కాకినాడ కాజాలంటిది దాన్ని ఎలా తీసుకున్నామో అలాగే నోట్లో వేసుకుని గబుక్కును మింగేయాలి విరవాలని చూసేవనుకో గుడ్డలు ఖరాబ్ అయిపోతాయి ఎరువు సొమ్ము కూడా అలాంటిదే ఇక మీదట బుద్ధిగా ఉంది సార్ పెళ్ళైనప్పటి నుంచి నేను చేయలేని పని ఒక్క డైలాతో చేశారు సార్ మీకు పిల్లలు ఎంతమంది ఇద్దరు డాక్టర్ మీతో ఎవరు ఉంటున్నారు నేను నా పిల్లలు మరి మీ భార్య సారీ లేదు మీకు దగ్గర బంధువులు ఎవరు లేరా నేనందరికీ దగ్గరవాణ్ణి కానీ ఎవరు నా దగ్గర ఉండరు దీనికి డాక్టర్ మీ ఇంట్లో మీతో పాటు ఎవరైనా ఉండటం మంచిది నా ఆరోగ్యం కోసమా కాదు మీ పిల్లల కోసం అవును మిస్టర్ చలం మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు ఏమి డాక్టర్ మీకు బ్లడ్ క్యాన్సర్ ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను మీ పిల్లలకి ఏదైనా ఏర్పాటు చేయకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది వివిఎస్ చలం వి రేవతి పెట్టుకున్న పిటిషన్ ఓబీ నెంబర్ 6/90 హిందూ వివాహ చట్టం సెక్షన్ 13 ప్రకారం పరస్పర అంగీకారంతో వారి వైవాహిక జీవితాన్ని ఈ తేదీ నుంచి రద్దు చేయడమైనది
వాద ప్రతివాదనలు విన్న తర్వాత భార్య శ్రీమతి రేవతి అభ్యర్థన మేరకు వారి సంతానం సీత రాజు అను వారి ఇద్దరి బిడ్డలను ప్రతివాది వివివిఎస్ చలం అంగీకారంతో తల్లి సంరక్షణలోనే ఉండడానికి న్యాయస్థానం అంగీకరిస్తూ తీర్పు ఇవ్వడమైనది. పోలీస్ స్టేషన్ వెంకటాచలం అనబడే ఈ ముద్దాయి పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిన కారణంగా ఇతనిని దోషిగా నిర్ణయించడమైనది. మీకు నాకంటే మీ డాడీ ఎక్కువ, మీకు డాడీ మీద ప్రేమ ఉండొచ్చు కానీ అంతకంటే ఎక్కువ ప్రేమ మీ మీద నాకు ఉందిరా. మళ్ళీ ఇల్లు కదిలి వెళ్ళారా కోళ్ళ వెనక కొడతాను, జాగ్రత్త. తమ్ముడు ఐడియా రా. రాజా, సీత, రాజా, సీత, రాజా, జడ్జి గారు కావాలి. ఎవరు మీరు? మర్చిపోయారు ఆంటీ, మీరేగా మా అమ్మ దగ్గరికి బలవంతంగా పంపించారు. ఓ అవునవును, ఏమైంది బాబు? ఆంటీ, యువర్ వెరీ బ్యాడ్, నువ్వు మంచిదని కాదు. ఏమైంది బాబు? మీరు మమ్మల్ని బలవంతంగా మా అమ్మతో పంపించారు కానీ మాకు మా డాడీయే కావాలి. మా అమ్మ దగ్గర ఉండవు, మా డాడీతోనే ఉంటావు. అలా వీల్లేదు బాబు, చట్ట ప్రకారం మిమ్మల్ని మీ అమ్మగారికి అప్పగించాం, మీరు మీ అమ్మగారి దగ్గరే ఉండాలి. సరే ఆంటీ, మేము మా అమ్మతోనే ఉండాలంటే ఇదిగో ఈ పురుగులు మన తాగి చచ్చిపోతాం. అప్పుడు మా శవాలను తీసుకెళ్లి మా అమ్మకు అప్ప చెప్పండి. వాచ్మెన్, ఆ పిల్లల్ని పట్టుకో. ఆగండి బాబు, తొందరపడద్దు, నా మాట వినండి. లేదండి, మా అమ్మ రాక్షసు మమ్మల్ని కొట్టి చంపేస్తుంది. మీరు మా అమ్మకు అప్పగించినా మేము బ్రతకం, ఆ ఇంట్లోనే చచ్చిపోతాం. హలో, చూడండి, చట్టం అనేది ఎన్నో అనుభవాల సారాంశం. అప్పుడప్పుడు చట్టాన్ని దాటి కొన్ని కొత్త అనుభవాలు కూడా వస్తుంటాయి. అటువంటిదే ఈనాడు మీ పిల్లలు కోరిన కోరిక కూడా. చట్ట ప్రకారం వీళ్ళు మీకు అప్పగించబడ్డారు కానీ పిల్లలు తండ్రి దగ్గర ఉండడానికే ఇష్టపడుతున్నారు. కోపతాపాలకు చోటు ఇవ్వకుండా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పిల్లలు తండ్రి దగ్గర ఉండడానికి ఒప్పుకోమ్మా. నో, నేను ఒప్పుకోను. ఇందులో ఏదో కుట్ర ఉంది, నా బిడ్డలు నాతోనే ఉండాలి. ఉండాలనే కోర్టు తీర్పిచ్చింది కానీ వాళ్ళు ఉండనని పదే పదే చెప్తున్నారు. అబద్ధం. కాదు, నిజం. ఆ రోజు ఎన్నో నిజాల్ని పరిశీలించి తీర్పిచ్చింది నేనే, ఈరోజు ఈ నిజాన్ని కూడా చెప్తున్నాను. పిల్లలు నీతోనే ఉండాలని నువ్వు కోరుకుంటే వాళ్ళ శవాలు మాత్రమే ఉంటాయి. వాళ్ళు బ్రతికుండాలని కోరుకుంటే వాళ్ళు వాళ్ళ తండ్రి దగ్గరే ఉండాలి. మేడం, మీరు కూడా ఆయన పక్షం వహిస్తున్నారా? కోర్టులో న్యాయపక్షం వహించాను, ఇక్కడ మానవతా పక్షం వహిస్తున్నాను. నీ పిల్లల భవిష్యత్తు కోసమే అలా చెప్పానమ్మా, కావాలంటే వాళ్ళని అడుగు. ఉండండిరా, అక్కడే ఉండండి. అతను మీ మనసులు విరిచి నన్ను విషయం చేశాడు. ఏ రోజైతే అతని విషయం అని తెలుసుకుంటారో ఆ రోజే మీరు నా దగ్గరకు వచ్చి ఉంటారు. ఏమిటి, ఏమైంది? చిత్ర. చిత్ర పెళ్లి చేసుకోబోతుంది సార్. పెళ్ళి? ఎవరిని? మా ఫ్రెండ్ని. వాడి మాయ మాటల్లో పడింది, రిజిస్ట్రార్ ఆఫీస్లో రేపు పెళ్లి చేసుకోబోతుంది. శుక్లాలు ముదిరాయన్నమాట, ఆపరేషన్ చేస్తాను.
సాక్షి సంతకాలు ఎవరు చేస్తారు? మేము. మీరు ఎందుకు వచ్చారు? నేనే తీసుకొచ్చాను వీళ్ళని. అవును జాంగ్రి. వాళ్ళు ఎవరండి? ఈవిడ మాజీ వైఫ్, ఈవిడ తాజా వైఫ్. నీ మాజీ వైఫ్ ని తాజా వైఫ్ నుంచుకుని నన్నేం చేద్దాం అనుకున్నా? యు థర్డ్ హ్యాండ్ రాస్కల్. షట్ అప్. నేను థర్డ్ హ్యాండ్ గాని అయితే నువ్వేమైనా ఫస్ట్ హ్యాండ్ దానివే? నువ్వు సెకండ్ హ్యాండ్ వేగా. యు రాస్కల్, నన్ను రెచ్చగొట్టి విడాకులు ఇప్పించి ఇప్పుడు నన్ను సెకండ్ హ్యాండ్ అంటావా? చూడమ్మా, నువ్వు ఏ హ్యాండు అతను ఏ హ్యాండు అన్నది కాదమ్మా ఇప్పుడు కావాల్సింది. హ్యాండు హ్యాండు కలిస్తేనే పాణిగ్రహణం, అదే కళ్యాణం. కళ్యాణం జరిగిన తరువాత భర్త హ్యాండు పట్టుకుని భార్య నడవాలి, భార్య హ్యాండ్ విడిచిపెట్టకుండా భర్త నడవాలి. ఇద్దరిలో ఎవరు ఎవరికి హ్యాండ్ ఇచ్చినా వాళ్ళ బ్రతుకులు హ్యాండ్సప్ అయిపోతాయమ్మా. సార్, మిమ్మల్ని చూసి మగవాళ్ళ తరపున వకాలతా పుచ్చుకున్నారనుకున్నాను, కానీ చెడిపోయిన కాపురాలన్నింటినీ నిలబెట్టడానికి వకాలతా పుచ్చుకున్నారనుకోలేదు. నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు నిన్ను కాపాడింది నేను కాదమ్మా, నువ్వు చీ అన్న, విడాకులు ఇచ్చిన, ఇంకా నువ్వే కావాలని నీ కోసం బయట ఎదురు చూస్తున్న నీ భర్త. రాజా, నన్ను క్షమించు. ఇదిగో 300, ఈ చీరకు 220 రూపాయలు తీసుకొని చిల్లర 80 రూపాయలు ఇవ్వు. నువ్వు చీర కొంటున్నావా? అవును, నేనే చీర కొంటున్నాను, నా పెళ్ళానికే కొంటున్నాను. ఇవాళ నా పెళ్లి రోజు. అయితే 10% డిస్కౌంట్, 200 చాలే. ఏం అక్కర్లేదు, నీ డిస్కౌంట్లు కన్సెషన్లు కక్కుర్తి బుద్ధులు నేర్చుకుని నా బతుకులా తయారైంది, నా పెళ్ళానికి కూడా దూరం అయ్యాను. ఏంట్రో బోధవృక్షం కదా బుద్ధుడి జ్ఞానోదయం అనేట్టు, నీకు పెళ్ళం పక్కలో జ్ఞానోదయం అనేట్టుందే. నా పెళ్లికి ముందే నువ్వు చచ్చుంటే నా పెళ్లి నాటికే నా జ్ఞానోదయం అయ్యేది. చిల్లర తీసుకుంటున్నాను, వస్తా. నవ్య, 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 నవ్య. నవ్య ఇంట్లో లేదురా. ఎక్కడికి వెళ్ళింది? నెల తప్పింది, హాస్పిటల్కి వెళ్ళింది. నిజంగానా? ఎంత గుడ్ న్యూస్! నా పెళ్లి రోజు ఈ శుభవార్త వింటూ ఎంతో సంతోషంగా ఉందమ్మా. హాస్పిటల్కి వెళ్ళింది అబార్షన్ చేయించుకోవడానికి. అబార్షన్ చేయించుకోవడానికా? నవ్య, ఇక్కడికి ఎందుకు వచ్చా? ఎందుకు వచ్చానో తెలిసేగా మీరు ఇక్కడికి వచ్చారు. నో, నువ్వు అబార్షన్ చేయించుకోవడానికి వీల్లేదు. నా నిర్ణయంలో మార్పు లేదు. నవ్య, నువ్వు చేసేది ఒక ఆడది చేయవలసిన పనేనా? అవునండి, మీలాంటి భర్త దొరికాక ఏ ఆడదైనా చేయాల్సిన పనే ఇది. నవ్య, అసలు నేను మీకు భార్యనేనా చెప్పండి? భార్యనా వేసినా, భార్యనా పని మనిషినా, భార్యనా బానిసినా చెప్పండి. ఆడపిల్ల పుడితే నష్టం, మగపిల్లాడు పుడితే లాభం అనుకునే ఈ కుటుంబంలోకి ఒక పసికందును తీసుకొచ్చి లాభ నష్టాల త్రాసులు వేయమంటారా చెప్పండి? సార్, సార్ ప్లీజ్, మీరైనా చెప్పండి సార్, అబార్షన్ పాపం అని చెప్పండి సార్. అవును విజయ్, పాపమే. ఆ సంగతి నాకు తెలుసు, కానీ అనూ కాని చోట పిల్లలు పుడితే ఆ పిల్లల బ్రతుకు ఇంకా పాపం. అంటే మీ ఇంట్లో మీ ఇద్దరి మధ్య సాగుతున్నది సంసారం కాదు, వ్యాపారం. మీ ఇద్దరు జీవిత భాగస్వాములు కాదు, వ్యాపారంలో భాగస్వాములు. ఈ వాతావరణంలో ఒక ఆడపిల్ల పుడితే నువ్వు పోషించు, మగపిల్లాడు పుడితే ఆమె పోషించు. ఆ స్థితిలో ఆ బిడ్డ బ్రతుకు ఏమవుతుంది? మన జీవితాన్ని నాశనం చేసుకునే హక్కు మనకుంది, కానీ మన బిడ్డల జీవితాన్ని నాశనం చేసే హక్కు మనకు లేదు. నో సార్, నో. ఇప్పుడు నేను ఆ విజయని కాదు, ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా నా బిడ్డే, వద్దని చెప్పండి సార్. ఇప్పుడు నేను మారాను సార్, బిడ్డకు తండ్రిగా, భార్యకు భర్తగా నడుచుకుంటారు. ప్లీజ్ సార్. నవ్య, గతంలో వచ్చిన మార్పు నిజమే అయితే నీ ఓర్పుకి విజయం, అదే అబద్ధమైతే నీ సహనానికి మరో పరీక్ష. అతని ఇష్ట ప్రకారమే చేయమ్మా. నవ్య, నన్ను క్షమించు. ఏమిటాడు, ఎలా ఉన్నారు? ఏం లేదురా, నాకు సమస్య వచ్చింది.
అందరి సమస్యలు మీరు తీరుస్తారు. మీకు సమస్యలు ఉన్నాయి డాడీ. మీ సమస్య నేను తీరుస్తాను చెప్పండి డాడీ. నా సమస్య మీరేరా? మీవా? ఆ ఫారన్ వెళ్ళాలి. నిన్ననే పిలుపు వచ్చింది. నిజమా డాడీ? కంగ్రాట్యులేషన్స్. థాంక్స్ అమ్మా. మీకు ఎన్నాళ్ళు కావాలి డాడీ? ఎన్నాళ్ళైతే నన్ను మీరు విడిచిపెట్టి ఉండగలరు? ఒక్కరోజు. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికే సరిపోతుంది. పోనీ ఒక వారం. మీకు అసలు ఎన్నాళ్ళు కావాలి డాడీ? చెప్పలేనురా. చాలా రోజులు పట్టొచ్చు. డాడీ మీరు వెళ్తే మమ్మల్ని మీతో పాటు తీసుకెళ్ళండి, లేకపోతే అసలు వెళ్ళొద్దు. పాస్పోర్ట్ నాకు ఒక్కడికే వచ్చిందమ్మా. పోనో పని చేయకూడదు. నేను వెళ్ళొచ్చే వరకు మీరిద్దరు మీ అమ్మ దగ్గర ఉండండి. అమ్మ దగ్గర? మీరు చర్చిలో ఉంటావు. అదేమిటమ్మా, రేపొద్దు నేను రోడ్డు మీద వెళుతున్నాను అనుకో, సడన్ గా ఏ యాక్సిడెంట్ అయినా అయిందనుకో, నేను పోయాను అనుకో, అప్పుడు ఏం చేస్తారు? దేవుడే కనిపిస్తే మనిషిగా దిగి వస్తే, దేవుడే కనిపిస్తే మనిషిగా దిగి వస్తే, ఒకటి కాదు రెండు కాదు వేయి ప్రశ్నలు అడుగుతాను, సావు లేని దేవుడికి సావు పాట వినిపిస్తా, సావు పాట వినిపిస్తా. దేవుడే కనిపిస్తే మనిషిగా దిగి వస్తే, ఒకటి కాదు రెండు కాదు వేయి ప్రశ్నలు అడుగుతాను, సావు లేని దేవుడికి సావు పాట వినిపిస్తా, సావు పాట వినిపిస్తా. పాహి అంటూ పిలిచిన ఒక్కడైనా ఎన్నడైనా నిన్ను చూడగలిగాడా? ఒక్కడైనా ఎన్నడైనా నిన్ను చూడగలిగాడా? ప్రేమంటే తెలియని బండరాయివి, మంచోళ్లను చంపి తినే బకాసురుడివి, బిడ్డలపై మమకారం తల్లి తండ్రి అనురాగం ఎప్పుడైనా చూశావా? అసలు రాయివని మరిచావా? దేవుడే కనిపిస్తే మనిషిగా దిగి వస్తే, ఒకటి కాదు రెండు కాదు వేయి ప్రశ్నలు అడుగుతాను, సావు లేని దేవుడికి సావు పాట వినిపిస్తా, సావు పాట వినిపిస్తా. చెల్లుతుందనే అహంకారమా?
నీకు సావంటే ఏటో తెలుసా నీకు ఒక్కసారి చచ్చి చూడు తెలుస్తుంది నీకు బ్రతకాలని ఆరాటం ప్రతినిత్యం పోరాటం మనిషికే ఇస్తావా నువ్వు హాయిగా ఉంటావా దేవుడే కనిపిస్తే మనిషిగా దిగి వస్తే ఒకటి కాదు రెండు కాదు వేయి ప్రశ్నలు అడుగుతాను సావు లేని దేవుడికి సావు పాట వినిపిస్తా సావు పాట వినిపిస్తా మీ పిల్లలకి ఏదైనా ఏర్పాటు చేయకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అక్క డాడీ ఇంకా రాలేదేమిటి ఏమోరా రోజు వచ్చేవరి వాళ్ళు ఇంకా రాలేదు ఏమైనా పని ఉందో ఏమిటో రా మనం వెళ్దాం ఏంటి డాడీ రాలేదా రాకపోతే తలుపులేలా తీసుంటే మరి వంట కూడా చేయలేదు ఒకవేళ డాడీకి జ్వరం వచ్చిందేమో డాడీ ఏమిటి తాగుతున్నారు ఏమి డాడీ ఒంట్లో బాగలేదా వాసనేస్తుంది డాడీ స్కూల్కి రాలేదే స్కూల్కా మీరేమన్నా కలెక్టర్కి పుట్టారా గవర్నర్కి పుట్టారా రోజు స్కూల్కి వచ్చి మిమ్మల్ని తీసుకురావడానికి కాదు డాడీ రోజు వచ్చేవారు కదా అని ఇక రాను రోజు మీరే స్కూల్కి వెళ్ళాలి మీరే రావాలి అలాగే డాడీ వెళ్ళి వంట చేయండి మీవా ఏ మాకు వంట రాదుగా మరేమొచ్చు తింటాం వచ్చా ఆడదానివి కదా వంట రాదని చెప్పడానికి సిగ్గులేదు మాకు ఎప్పుడు నేర్పలేదుగా డాడీ ఏం నేర్పేది నేర్చుకోవాలి మమ్మల్ని ఎప్పుడు ఏ పని చేయనివ్వలేదు కదా డాడీ అదే నేను చేసిన బుద్ధి తక్కువ పని ఈ రోజు నుంచి ప్రతి పని ఇంట్లో మీరే చేసుకోవాలి వెళ్ళండి నాకు ఆకలి వస్తుంది వంట చేయండి భయం వేస్తుంది అక్క డాడీ ఎప్పుడు మనతో ఇలా మాట్లాడలేదు ఏమైంది ఒకవేళ అమ్మ వచ్చి డాడీని తిట్టలేందేమో సర్లే మళ్ళా తిడతారు రా వంట చేద్దాం తమ్ముడు అగ్గిపెట్ట ఎక్కడ అగ్గిపెట్టా గ్యాస్ వదిలి సగ్గుపులు ఎదిగిస్తే ఏమవుతుందో తెలుసా సిలిండర్ పేలుతుంది మీరు చస్తారు చచ్చి సాధిస్తావనా ఒక్కసారి చెప్పండి డాడీ చూసి మేము చేస్తాం డాడీ నోరు మూసుకుని తలుపులు తీయండి తీయండి త్వరగా ఇప్పుడు ఎరిగించు ఏంటిది బియ్యం డాడీ ఇలాగా వీళ్ళు కడిగి పెడరా నేను ఓడిపోను నేనే గెలుస్తాను ఇదిగో నువ్వు దొంగ ఆడబట్టి మీరే దొంగ ఆడుతున్నారు ఇటువంటి ఇలా గీయాలి తెలుసా గీయ చూద్దా
ఇక్కడ నవ్వులు వినిపిస్తే మన ఇల్లు కాదేమో అనుకుని కంగారు పడ్డాను. మీకు ఆ సందేహాలేవి అక్కర్లేదు, ఇది మీ కూతురిల్లే. అదేమిటా నా క్యారేజ్ తీసుకొచ్చావు? ఆ మళ్ళీ మీకు ఇబ్బంది ఎందుకని భోజనం తెచ్చుకున్నానమ్మా. మామగారు, అప్పుడెప్పుడో బుద్ధి తక్కువ మిమ్మల్ని అవమానించాను, ఇప్పుడు చలంగారు చలవ వల్ల నేను పూర్తిగా మారిపోయాను. ఆహా, అంటే మా వాడి మెకానిజం మీ మీద బాగా పనిచేసింది అన్నమాట. అవును, అక్కయ్య గారు బావగారు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ ఇక్కడ. నమస్కారం. బాగున్నారా? ఎప్పుడొచ్చారు? అలా గింజుకుంటూ మాట్లాడక్కర్లేదు, నెమ్మదిగా మాట్లాడండి, వినిపిస్తుంది. మిషన్ పెట్టించగా. సీత, రాజా, ఏమైంది? మీ డాడీ, మీ డాడీ. రే చలాం. చలాం రే, చలాం రే, చలాం. ఎవరు? ఏంట్రా నువ్వా? ఏంట్రా, మళ్ళీ మీ అమ్మాయి కాపురం ఏమైనా రిపేర్లో పడిందా? కాదు, మీ కాపురమే రిపేర్లో పడింది. మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేసారు. నా కాపురానికి ఏంటా బాగానే ఉంది. ఏమిట్రా బాగుంది నీ మొహం? ఈ తాగుడేమిటి, ఈ అవతారం ఏమిటి? కొత్తగా ఇదెప్పటి నుంచి మొదలెట్టావు? కొత్త ఏం కదరా, నీకు తెలియదు, నాకు ఈ అలవాటు మొదటి నుంచి ఉంది. ఇంతకుముందు కామ్గా ఇంట్లో తాగేవాడిని, ఇప్పుడు మైండ్ ఇష్టపోయింది కదా, అందుకని పబ్లిక్ అయింది. కాఫీ. మరి ఈ పబ్లిక్ మనిషి ఎవరు? నవ్య, అది నా దివ్య భారతి. రేపు మాపో తాళి కట్టించుకోబోయే పెళ్ళాం. చలం. ఏమిట్రా ఇది, పెళ్ళంటావు పెళ్ళాం అంటావు, నన్ను నమ్మమంటావా? వద్దు, నమ్మొద్దు. అయినా ఏంట్రా, నా పెళ్ళం నన్ను వదిలేసింది, నేను దాన్ని వదిలేసాను, మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటే తప్ప? అస్సలు మీ అందరికీ ఓ సీక్రెట్ తెలుసా, అది కొత్తగా రాలా, ఎప్పటి నుంచో ఉంది. అసలు దీన్ని గురించే నేను దాన్ని వదిలేసింది. అయినా ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎవరి? ఇన్ఫర్మేషన్ అంతా పట్టుకెళ్ళింది మీరా. కాదు, నువ్వు నువ్వు కాదు, నీకు పిల్లలంటే ప్రాణం, వాళ్ళంటే నీకెంత ప్రేమో నాకు తెలుసురా. అదేరా పెద్ద డ్రామా, అక్కడే రా మార్కులు కొట్టేశాను. రే, తల్లి లేని పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నానని మీ అందరినీ నమ్మించడం కోసమే ఈ డ్రామా ఆడినరా. అస్సలు నా ప్రేమ ఉన్నది కాదురా, ఇది దీని మీద, దీని మీదరా. సార్, ఏమిటి సార్ ఇది? మా కాపురం నిలబెట్టారని సంతోషించమంటారా, లేక మీ కాపురం ఇలా కూలిపోయిందని ఏడవమంటారా? వీడెవడండి నా కాపురం చూసి ఏడుస్తానంటాడు, అయినా నా కాపురం కూలిపోవడం ఏంటి? చెంచెంలాడతా పిటపిట్లాడుతున్న పిల్లని పెళ్లి చేసుకోబోతున్నాను, హాయిగా కాపురం చేసుకోబోతున్నాను. బాబాయ్, నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కాళ్ళు పట్టుకునైనా సరే రేవతమ్మని ఇక్కడికి తీసుకొస్తాం, మీ సంసారాన్ని చక్కదిద్దుతాం. యాంగ్రీ, రెంచి పట్టుకున్న ప్రతివాడు మెకానిక్ కాదు, కారు ఫ్రంట్ సీట్లో కూర్చున్న ప్రతివాడు డ్రైవరు కాదు. నా ఫ్యామిలీకి ఏ రిపేర్ వచ్చిందో, ఏ పార్టు దెబ్బతిందో, ఎక్కడ వెల్డింగ్ చేయాలో నాకే బాగా తెలుసు. మీరు వెళ్ళండి. మేము వెళ్ళాం. వెళ్ళకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. అయినా నా ఫ్యామిలీ విషయంలో ఇంటర్ఫియర్ అవడానికి మీరెవరు? మరి నా ఫ్యామిలీ విషయాల్లో మీరెందుకు ఇంటర్ఫియర్ అయ్యారు? నీ పెళ్ళానికి ఫియర్ వచ్చి, ఫీవర్ వచ్చి ఇంటర్ఫియర్ కమ్మంటే ఇంటర్ఫియర్ అయ్యాను రా జాంగ్రీ. నాకు ఫియరు రాలేదు, ఫీవరు రాలేదు, మీరు మాత్రం నా విషయంలో ఇంటర్ఫియర్ కాకండి. గెట్ అవుట్, గెట్ అవుట్. వాళ్ళెక్కడికి? పిల్లల్ని నేను తీసుకెళ్తానా? వాళ్ళేం దిక్కుముక్కు లేని అనాథ అనుకున్నావా? కన్న తండ్రిని నేనున్నాను, పెంచడానికి తల్లి ఉంది. రే రండి, ఇటు రండి. అదే మీ అమ్మ. రేపటి నుంచి అది ఏం చెబితే అది చెయ్యాలి. అన్నం పెడితే తినాలి, పెట్టకపోతే దుప్పటి ముసుగేసుకుని పడుకోవాలి. వెళ్ళండి. థ్యాంక్స్.
कल्लारा चूसा असल वाड़ेना अच्छी वाड़ की पिल प्राण अलादी मा कल्लैदाने वाले चावगोटाड़म्मा सीता मनसेमंटे देन दगरको परगेड़तारंटे शट अप నేను వాళ్ళ తల్లిని ఆహా తల్లిని మొహమ్మద్ రాసుందా మెళ్ళ బోట్ ఉందా నోర్మై నో నోర్మై శబాష్ శబాష్ చెయ్యెత్తగానే తల దించుకుని వెళ్ళిపోవడానికి నువ్వు కట్టుకున్న మొగుడు కాదే జాంగ్రీ నీ మొగుడుంచుకున్న రంకు పెళ్ళం అదుగో అదుగో నువ్వు ఉంచుకున్న దానివి అంటే నేను వెళ్ళిపోతాను సారీ జాంగ్రీ కట్టుకున్నది ఇంకా తాళి తెంచి ఇవ్వలేదు కదా అందుకని ఉంచుకున్నది అన్న పదండి ఏయ్ ఎక్కడికి నా పిల్లలు నాతోనే ఉంటారు నాకు పిల్లలే నాతోనే ఉంటారు ఉండనివ్వను ఉండనివ్వకపోవడానికి నువ్వెవరవే జాంగ్రీ పిల్లల్ని కోర్టు నాకు ఇచ్చింది కాదు కోర్టు నాకే ఇచ్చింది పిల్లలు మీ దగ్గరికి వచ్చారు ఎందుకు వచ్చారు నువ్వు రాక్షసివని వాళ్ళని చంపుకు తింటావని వాళ్ళు నా దగ్గరికి వచ్చారు కానీ వాడు నా దగ్గరే ఉంటాడు ఈ జన్మకే కాదు వచ్చే జన్మ కూడా వాడు నాతోనే ఉంటారు నేనే వాళ్ళకి డాడీని నేనే వాళ్ళకి మమ్మీని ఈ మాట వాళ్ళే చెప్పారు కావాలంటే అడు ఏరా అన్నారా లేదా ఆ రాస్కల్స్ మాట్లాడు చంపేస్తా మీ అవతారాన్ని ఈ దరిద్రాన్ని ఈ ఇంట్లో చూసాక ఇంకా వీళ్ళు ఇక్కడే ఉంటారు అనుకుంటున్నారా వీళ్ళకి ఇప్పుడు కావాల్సింది మీరు కాదండి నేను నేనండి నోర్మూయి నోర్మూయి నువ్వు కాదు ఆ మాట చెప్పాల్సింది వాళ్ళని వాళ్ళని చెప్పమను మాకు నాన్న అక్కర్లేదు అమ్మే కావాలి అని వాళ్ళని ఒక్క మాట చెప్పమను వెంటనే నీతో పంపించేస్తాను చెప్పమను రేయ్ చెప్పడరా అమ్మ కావాలా నాన్న కావాలా మాకు అమ్మే కావాలి రేయ్ చాలా చాలా అండి పదండి బాబుగారు వస్తానండి మమ్మీ రసం తీసుకురా మమ్మీ తినండి అమ్మా తినండి కూరలు ఎలా ఉన్నాయి బాగున్నాయి మీ నాన్నగారి వంట బాగుందా నా వంట బాగుందా నీ వంటలే బాగున్నాయి మమ్మీ మీ నాన్నగారు మంచివారా నే మంచిదన్నా నువ్వే మంచిదాని మమ్మీ మరి ఇన్నాళ్ళు నన్ను వదిలేసి ఎలా ఉన్నారు డాడీ దుర్మార్గుడని మాకు తెలియదు మమ్మీ మన ఇంటి గేట్ దగ్గర ఇద్దరు పోలీసుల్ని పడదావా ఎందుకు మమ్మల్ని తీసుకెళ్ళడానికి నాన్నొస్తే తన్ని జైల్లో పడేస్తారు మీరేం భయపడకండి మీ నాన్న ఈ ఇంటి దరిదాపులకు కూడా రాడు తాగుబోతులకి ముండల ముఠాకోర్లకి పిల్లల మీద ప్రేమ ఉండదు ఇంతకాలం మిమ్మల్ని తన దగ్గర ఉంచుకున్నది మీ మీద ప్రేమతో కాదు నన్ను సాధించడానికి మీరు తినండి చలం ఎరా నీకు పిల్లలంటే అసహ్యం అని వాళ్ళని తన్ని తరివేశావు
మరి వాళ్ళ ఫోటోలే ఎగ్జిబిషన్ పెట్టి కూర్చున్నావేమిటి? ఏది నీ కాబోయే శ్రీమత్తో మాకు కాస్త కాఫీ పోయించు. అసలు మమ్మల్ని ఎందుకు సార్ పరాయి వాళ్ళలాగా భావిస్తారు? మాతో ఎందుకు చెప్పలేదు? మనతో ఏమిటయ్యా, పెళ్ళాం పిల్లలతోనే ఏం చెప్పలేదు వాడు. ఏ సార్, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎవరు బతకరా? ఎందుకురా ఆగిపోయావు? ఆ క్యాన్సర్ ఏదో నీకే వచ్చినట్టు. మిమ్మల్ని ట్రీట్ చేసిన డాక్టరు మాకు డాక్టర్, ఆయనే చెప్పాడు సార్. కొంపలు కూల్చే నా కొడుకులందరూ బాగానే ఉన్నారు, కొంపలు నిలబెట్టే నిన్నెందుకురా ఆ దేవుడు తొందరగా తీసుకెళ్లాలనుకోవటం. రే చలవు, ఆ దేవుడు కుళ్ళుబోతు వాడేరా, ఎవరైనా ఓ మంచివాణ్ణి, నువ్వు దేవుళ్ళంటి వాడివి అంటే తనలాంటి వాడు ఇంకొకడు ఉండటం ఇష్టం లేక ముందు వాణ్ణే తీసుకెళ్ళిపోతాడురా, వాణ్ణే తీసుకెళ్ళిపోతాడు. మీరిద్దరు నాకు సాయం చేసి పెడతారా? చెప్పరా, ఏం చేయమంటావు? మా ఆయుష్ నీకు పోయమంటావా? చెప్పండి సార్. పిల్లల వస్తువులన్నీ నా దగ్గరే ఉన్నాయి, ఎల్లుండి ఉగాది, మీరు వాటిని వాళ్ళకి అందచేస్తారా? రాజా, సీత, రేపు ఉగాది కదా, మీ నాన్నగారు ఇవన్నీ మీకోసం పంపించండి. లోపలికెళ్ళండి, ఇవన్నీ తీసుకెళ్లి అతని మొహం మీద కొట్టండి. అతని సంపాదన నాకు కానీ నా బిడ్డలకు కానీ అక్కర్లేదు. అతని నీడ కూడా నా బిడ్డల మీద పడకూడదు. అతని నీడలో పెరిగారు కాబట్టి బిడ్డలు బంగారంలాగా ఉన్నారు, అదే నీ నీడలో పెరుగుంటే సర్వనాశనం అయ్యేవాళ్ళు. రామనాథం, ఒక దగ్గులు బాజీని వెనకేసుకొచ్చి నన్ను అవమానిస్తావా? అనవసరంగా నోరు పారేసుకోకు, తర్వాత కుళ్ళి కుళ్ళి ఏడవాల్సి వస్తుంది. మామగారు ఉండవయ్యా, మహా గొప్ప ఆడది, వాడు బతుకున్నంత కాలం సగం చంపింది, ఇప్పుడు చచ్చేటప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఎవరు చచ్చేటప్పుడు? నిన్ను కట్టుకున్న మొగుడు. ఏమిటి మీరనేది? మీ పిల్లలు నిజంగా మీ మీద ప్రేమతో మీ దగ్గరకు పరిగెత్తుకొచ్చారనుకుంటున్నారా? కాదు, ఆయన కావాలని వాళ్ళు తన్ను అసహించుకునేటట్టు చేశాడు. ఎందుకో తెలుసా? రేపో మాపో బ్లడ్ క్యాన్సర్తో ఆయన చావబోతున్నాడు కనుక. చలం ఈ తాళం చెవి మీకేమన్నాడమ్మా? ఆయన ఎక్కడికి వెళ్ళారు? తెలియదమ్మా, ఆయన్ని చూస్తుంటే ఆయన ఎప్పుడేమవుతారో అని భయంగా ఉందమ్మా. ఆయన మీతో ఏమి చెప్పలేదా? చెప్పకపోయినా నేనే అడిగాను, ఆయన ఒక నమస్కారం పెట్టి మౌనంగా వెళ్ళిపోయాను. ఏమిటి, ఆయన కనపట్టలేదా? నిన్న రాత్రి ఆయన మాకు ఫోన్ చేశారు, ఇద్దరు బాగున్నారని కూడా అడిగాను. అంతే, ఊరికి వెళ్తానన్నారు, ఏ ఊరని అడిగితే చెప్పలేదమ్మా. హలో, నేను రేవతి మాట్లాడుతున్నాను, ఆయన అక్కడికి వచ్చారా? అక్కడికి హలో, చలం గారు ఉన్నారండి? నాకు మీరు కావాలి,
మీరు నాకు కావాలండి. నేను చేసిన తప్పులన్నీ తెలుసుకున్నాను. నాకు పుట్టచ్చిందండి. ఇంకెప్పుడు అలా చెయ్యను. నన్ను మీ దగ్గరకు రానివ్వండి ప్లీజ్. పిల్లలు మీకోసం అల్లాడిపోతున్నారు. మీ కాళ్ళ మీద పడి నన్ను క్షమాపణ చెప్పుకొనివ్వండి. ఒక్కసారి మాట్లాడండి. నా మీద కోపం వద్దండి ప్లీజ్. నాకు నీ మీద కోపం లేదమ్మా. పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ చెప్పండి మీరు ఎక్కడున్నారో చెప్పండి.